audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నీతో నేను జీవించెదను యేసయ్యా చేతులు పైకి యేసయ్యా 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 సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్యకాలు ఆశ్చర్యకాలములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచ చేతవేసయ్యా యేసయ్యా 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 ఎస్ మై లార్డ్ యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా రెండో సర్వార్థం సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పాడుదాం యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా 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 అంధకారములలో నా నిరీక్షణ గానము నీవేగా అంధకారములలో నా నిరీక్షణ గానము మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మదినేని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూసి మరురూపమిచ్చావు మహిమలో నేను మహిమలు పొందా మహిమగా మార్చిందే కృపాయస్మలో మహిమలో నేను మహిమలో
మహిమగా మార్చింది నీ కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదని బతుకలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదని బతుకలేనయ్యా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదని ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదని బ్రతుకలేనయ్యా ఏసయ్యా 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 గోరి ఆమే ఏసయ్యా 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 మనందరము కలిసి ప్రభుని పాడి స్తుతించిన నామాన్ని గణపరుస్తుండగా, స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, మహిమగల దేవుడు, మనందరము కలిసి యెహోవామ ప్రభువా, యేషూమావ రక్షక, యెహోవా షలోం, యెహోవా మా ప్రభు అంటూ మనందరము కలిసి ప్రభుని పాడి స్తుతించిన నామాన్ని మనం గణపరుదాం. మనందరము కలిసి దేవాది దేవుని పాడుతుండగా, స్తుతిస్తుండగా చాలామంది మరి ఈ పాట వచ్చు అనుకుంటున్నాను. మరి రానివారు నేర్చుకుంటూ ఈ పాట పాడుతూ ప్రభుని చప్పడుగొడుతూ యేసయ్య నామాన్ని గొప్ప చేద్దాం. యెహోవా షలోం, యెహోవా రఫా, మా ఇమ్మానుయేలు రాజా అంటూ రక్షణ స్తోత్రం, బలము, ప్రభావం, శక్తి, ఐశ్వర్యం ప్రభు యేసువే, స్తుతియు, మహిమ, ఘనత ఇహ పరములలో రాజుల రాజుకే అంటూ మనందరం స్తుతిస్తూ ఆరాధిస్తూ అనే నామాన్ని మనం గణపరుద్దాం. ఆమేన్. గ్లోరీ, ఆమేన్. స్తోత్రం. యెహోవా మా ప్రభువా, యేషూవా మా రక్షక. యెహోవా మా ప్రభువా, యేషూవా మా రక్షక. యెహోవా షలోం, యెహోవా రఫా, యెహోవా షలోం, యెహోవా రఫా, మా ఇమ్మానుయేలు రాజా. రక్షణ స్తోత్రం, బలము, ప్రభావం, ప్రతి ఒక్కరు శక్తి, ఐశ్వర్యం ప్రభు యేసువే.
రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేషువామ రక్షక అందరూ యెహోవామ ప్రభువా యేషువామ రక్షక స్తోత్రం దేవా నీ కృప బాహుళ్యముతో కరుణ చూపించావయ్యా స్తోత్రం చప్పట్లు కొడుతు ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ రెండోసారి మీరు కూడా ఏకీభవించి పాడాల్సిందిగా ప్రభువు పేరు మనవి చేస్తున్నాం దేవాని కృప బాహుళ్యముతో కరుణ చూపితివి దేవాని కృప బాహుళ్యముతో కరుణ చూపితివి మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల చేసితివి మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల చేసితివి రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేషువామ రక్షక ప్రతి ఒక్కరు యెహోవామ ప్రభువా యేషువామ రక్షక స్తోత్రం ప్రార్థన ఆలకించి మేము చేసే ప్రార్థనను ఆలకించి వాక్కులను పంపి మేము బాగు చేసి దివయ్యా సిలువలో పొందిన గాయములతో స్వస్థత ఇచ్చావు ఆమేన్ ప్రార్థన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి ప్రార్థన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి సిలువల పొందిన గాయములకు స్వస్థతనిచ్చితివి సిలువల పొందిన గాయములకు స్వస్థతనిచ్చితివి రక్షణ స్తోత్రం ప్రతి ఒక్కరి మాట ఫలము ప్రభావం ఆయనకి మాత్రమే శక్తి ఐశ్వర్యం ఆమేన్ ప్రభు యేషువే రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేషువామ రక్షక అందరం యెహోవామ ప్రభువా యేషువామ రక్షక ఆఖరి చరణం ప్రభువా నీ ఉపకారములకు మేమేమి చెల్లించుమయ్యా రక్షణ పాత్రను చేతబూని నిన్ను ఆరాధిస్తున్నాం స్తోత్రం చప్పట్లు కొడుతూ ప్రభువా నీ ఉపకారములకు
ఏమి చెల్లించును ప్రభువా నీ ఉపకారములకై ఏమి చెల్లించును రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము రక్షణ పాత్రను చేతబూని నిన్ను ఆరాధించెదము అనుపల్లవి రక్షణ స్తోత్రం అందరూ పాడాలి ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే నీకేనయ్యా రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేషువామ రక్షక రెండోసారి పాడుదామా యెహోవామ ప్రభువా యేషువామ రక్షక యెహోవా షలోమ్ యెహోవా రఫా యెహోవా షలోమ్ యెహోవా రఫా మహిమానుయేలు రాజా రక్షణ స్తోత్రం ప్రతి ఒక్కరు ఫలము ప్రభావం నీకేనయ్యా నీకేనయ్యా శక్తి ఐశ్వర్యం గ్లోరీ టు మాస్టర్ ప్రభు యేసువే రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే చేతులు పైకెత్తి స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేసువామ రక్షక రక్షక యెహోవామ ప్రభువా యేసువామ రక్షక చప్పలు కొడుతూ ఆయన నామాన్ని గణపరుదాం హల్లెలూయా హల్లెలూయా యెహోవా షలోమ్ యెహోవా రఫా యెహోవా షలోమ్ యెహోవా రఫా మహిమానుయేలు రాజా రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే ఓ రక్షణ స్తోత్రం బలము ప్రభావం ప్రభావం శక్తి ఐశ్వర్యం ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతి గణ మహిమ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే రాజుల రాజునకే రాజుల రాజులకే సరే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు నేను అది తీసుకొచ్చానంటే పోయిన వారం మనం తెలుసుకున్నప్పుడు ఏడు ముద్రల గల గ్రంథాన్ని విప్పినప్పుడు భూమి మీద జరిగే వినాశనం ఆ ఏడేండ్ల ఉగ్రత సమయంలో భూమి మీద జరిగే వినాశనం మనం విన్నాం అది రహస్యం అక్కడ అయిపోయింది ఆల్రెడీ వచ్చేశారు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అంతఃపురంలో దాచిపెట్టేశారు ఇక మిగిలిన ప్రపంచం మీద ఆయన ఉగ్రుడై ఏడు ముద్రలు విప్పినప్పుడు ఒక్కొక్క ఉగ్రత కురిపిస్తూ ఉన్నాడు ఏడు ఉగ్రతలు అయిపోయినాయి అప్పటికీ ఇక ఏడవ దూత బోర ఊదినప్పుడు ఏడు ఉగ్రత పాత్రలు ముందు ఏడు బోర్లు పట్టుకొని ఏడుగురు దూతలు వచ్చారు ఆల్రెడీ ఆరుగురు దూతల బోర్లు ఊదటం అయిపోయింది
చాలా వినాశనం అయిపోయింది. స్టెప్ బై స్టెప్ మూడు స్టెప్పుల్లో ఈ ఉగ్రత జరిగింది. ఏడు బోర్లు ఊదినప్పుడు ఆల్రెడీ రెండు అయిపోయినాయి. ఇక మూడవ శ్రమ ప్రారంభమైంది. అంటే ఈ ఏడు బోర్లు ఊదినప్పుడు జరిగే ఆ మూడవ శ్రమ అన్నమాట. ఇక మూడవ శ్రమ స్టార్ట్ అయింది. దానికి ముందు ఇద్దరు సాక్షులు వస్తారు. అది నా సబ్జెక్ట్. అంటే అప్పటికి ఏడు ముద్రలు విప్పటం అయిపోయింది, జరగాల్సిన వినాశనం చాలా జరిగిపోయింది. ఆరు బోర్లు ఓదటం అయిపోయింది, జరగాల్సిన వినాశనం చాలా వరకు జరిగిపోయింది. జనమంతా భయభ్రాంతులై భయం భయంగా భయం భయంగా అరచేతుల్లో గుప్పెళ్ళు పట్టుకొని ప్రాణాలు గుప్పెళ్ళు పట్టుకొని అంటారు చూడండి, అంత భీతి భీతిగా ఉంటున్నారు జనం. చాలా దెబ్బతినేశారు, దెబ్బ అయిపోయింది చాలా. అలాంటి భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితులలో ఇప్పుడు ఇద్దరు సాక్షులను దేవుడు పంపిస్తాడండి. ఇద్దరు సాక్షులు ఈ భూమి మీదకి వచ్చి 1260 రోజులు ఈ భూమి మీద ఉంటారు. అంటే అది మన సంవత్సరాల్లో లెక్కేయాలంటే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటారు. 3.5 సంవత్సరాలు వాళ్ళ పరిచర్య చేసే కాలం అన్నమాట. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఆకాశం నుండి అప్పటికప్పుడు అగ్ని కురిపించేస్తారు, వస్తున్న వస్తున్న వర్షాన్ని ఆపేస్తారు, మళ్ళీ వర్షాన్ని కురిపించేస్తారు. అసలు వాళ్ళకి అప్పటికప్పుడు వింతలు అద్భుతాలు చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు చేసే మరో పని ఏంటంటే వాళ్ళతో ఎవరు పెట్టుకున్నా, వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ నోట నుండి అగ్ని బయలు వెళుతుంది. ఆ అగ్ని దహించేస్తుంది వాళ్ళని, ఆ ఉగ్రతలాగా వచ్చేస్తుంది అన్నమాట. కనుక ఇక వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్ళారంటే అయిపోయినట్టే వాళ్ళు. కనుక చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విధంగా మనం పరిశీలిస్తే ఆ ఇద్దరు సాక్షులు వారి భూమి మీద ఉన్న ఆ 3.5 సంవత్సరాల కాలంలో వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, వాళ్ళు చెప్పిన మాట ఇష్టమైతే వింటారు, ఇష్టం లేకపోతే వినకుండా పక్కకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఎవడొచ్చి మాట్లాడే సత్తా ఉండదు. ఇక 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో వాళ్ళు చేయాల్సింది చేసి చెప్పాల్సింది చెప్పి ఇక కంప్లీట్ అయిపోయింది 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే అప్పుడు ఏం జరిగిద్దంటే అగాధములో నుండి క్రూర మృగం ఒకటి పైకి వస్తుంది. ఆ మహాపట్టణములో ఏం జరిగిద్దంటే వాళ్ళిద్దరిని నరికి నడు రోడ్డు మీద పడేస్తారు, నరికి నడు రోడ్డు మీద పడేస్తారు. ఎందుకంటే వాళ్ళ పరిచయం అయిపోయింది, దేవుడు వాళ్ళకి చెప్పింది 3.5 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది, 1260 రోజులు అయిపోయింది. ఇక ఇక వాళ్ళు నరికి రోడ్డు మీద పడేస్తారు. వీళ్ళ శవాలను ఎవడన్నా ముట్టుకున్నాడో వాళ్ళ కుటుంబాల్ని తుత్తునీలుగా సర్వనాశనం చేస్తామని క్రీస్తు విరోధి అప్పటికి యాంటీ క్రైస్ట్ వాడు ఆల్రెడీ చెప్తాడు. ఎప్పుడైతే చెప్పాడు వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, పాతి పెట్టాను కూడా ఎవరు దేరు చేయరు, ఇక వదిలేస్తారు అలా రోడ్డు మీద. 3.5 రోజులు అలా రోడ్డు మీద అనాథ శవాల్లాగా అలా పడుంటాయండి. ప్రపంచమంతా చూస్తూ ఉంటారు ఏం జరగబోతుంది, ఏంటి అసలు వీళ్ళని ఎందుకు ఇలా ఉంచేశారు, ప్రపంచమంతా చూస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో జరిగేది ఏంటంటే ఇక ఈ నడి రోడ్డు మీద నరకబడిన వీళ్ళ శవాలలోనికి పరలోకం నుండి జీవాత్మ వచ్చి వీరి శవాల్లోకి వెళ్ళింది. ఆ జీవాత్మ అప్పటికప్పుడు వాళ్ళ శరీరం అతికిపోద్ది, వాళ్ళు అప్పటికప్పుడు లెగుస్తారు. దేవుడు అంటారు రండి అంటారు, ఆ స్వరం వినంగానే రువ్వని వెళ్ళిపోతారు వాళ్ళంతే. అందరు చూస్తూనే ఉంటారు, ప్రపంచం అంతా టెలివిజన్స్లో చూస్తూనే ఉంటారు. రువ్వని ప్రపంచం చూస్తూ ఉండగానే అలా పరలోకానికి వెళ్ళిపోతారండి వాళ్ళు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య. ఆ తర్వాత ఏడవ బోర తన ఉగ్ర తన బోర ఊదితే జరిగే ఆ వినాశనం ఏంటో పోయిన వారం మనం ఎలాగో తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఈ 3.5 సంవత్సరాల్లో ఇద్దరు సాక్షులు వచ్చి ఏం చెప్పారు, ఇద్దరు సాక్షులు ఏం చేశారు, అసలు ఇద్దరు సాక్షులు ఎవరై ఉంటారు, రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందులో మెయిన్ రెండు అభిప్రాయాలు తీసుకొని, దగ్గరగా ఉన్న రెండు అభిప్రాయాలు తీసుకొని అందులో నుండి కొన్ని సంగతులు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మూడో అభిప్రాయం కూడా మనం తీసుకోవచ్చు. మూడో అభిప్రాయం ఏంటంటే అంతకుముందే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న సమయంలో యేసయ్య కంటే ముందొచ్చి అనేక మందికి సువార్త ప్రకటిస్తూ మంచి రోషం కలిగి అరణ్యాల్లో సువార్త ప్రకటిస్తూ మరి అద్భుతమైన పరిచర్య చేసిన బాప్తిస్మిచ్చి యోహాను శిరఛేదం చేయబడతాడు, నరకబడతాడు. ఇప్పుడు ఆ బాప్తిస్మిచ్చి యోహానే ఇందులో ఒకడై ఉంటాడు. ఇంకొకడిని మాత్రం అందరూ చెప్పేది ఏంటంటే పక్కాగా ఏలియా అయిన ఒకడు మాత్రం ఏలియా, ఇంకొకడు మాత్రం ఎందుకంటే ఇలాంటి రోషం కలిగినాడు కదా, ఒకడు ఏలియా ఇంకొకడేమో బాప్తిస్మిచ్చి యోహాను అనే ఒక నమ్మకం ఉంది. కొంతమంది అది చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే
ఆకాశం నుండి వర్షాన్ని కురిపించడానికి గాని అగ్నిని కురిపించడానికి గాని అద్భుత కార్యాలు వింత కార్యాలు జరిగించడం గాని ఇలాంటివి చేసింది ఎవరు అంటే ఏలియా ఎక్కువ చేసాడు. వర్షాన్ని ఆపాడు, వర్షాన్ని కురిపించాడు, అగ్నిని దించాడు. అంత మాత్రమే కాదు, ఈయన ప్రార్థన చేస్తున్న చాలా వింతలు జరిగినాయి. అలాంటి వింతలే మోషే చేస్తుంటే కూడా జరిగినాయి. ఎందుకంటే నీళ్లు రక్తంగా మారిన సన్నివేశం కూడా ఇక్కడ మనం చూస్తాం. నీళ్లు రక్తంగా మారిన సన్నివేశం అంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని వింతలు మోషే కాలంలో కూడా జరిగినాయి. కాబట్టి మోషే అయి ఉంటాడు, మరెవరో కాదు, మోషే అయి ఉంటాడు, ఏలియా అంటాడు, వీళ్ళిద్దరు అయి ఉంటారు. ఒక సెయింగ్, ఒకళ్ళు ఏమంటారంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను, ఏలియా పక్క అంటారు కొంతమంది. ఇంకొంతమంది అంటారు కాదు, ఏలియా కరెక్టే, కానీ మోషే అయి ఉంటాడు. మోషే అలా అంటానికి గల కారణం ఏంటంటే ఇలాంటి వింత కార్యాలు చేయటంలో మోషే కూడా అందిపుచ్చినోడు. సముద్రాన్ని రెండుగా చీల్చేయటం, బండ నుండి నీరు రప్పించడం, నీళ్లు రక్తంగా మార్చడం, కర్రను పావుగా చేయటం, మరి ఇలాంటి కార్యాలు చాలా చేశాడు కదా. చేదు నీళ్లను మధురంగా మార్చడం, ఇలాంటి కార్యాలు చాలా చేశాడు. కాబట్టి ఈయన మోషే అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన చచ్చిపోయాడో లేదో కూడా ఎవరికి తెలియదు, ఆయన శవాన్ని ఎవరు పాతిపెట్టలేదు, కనుక ఆయన మోషే అయి ఉంటాడు అని కొంతమంది అభిప్రాయం. అలా అంటానికి మరొక కారణం ఏంటంటే రూపాంతరపు కొండ మీద ఏసయ్య రూపాంతరము చెందిన ఆ అనుభవంలో పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురు చూస్తూ ఉన్నారు. ఆయన వస్త్రాలు దగదగదగదగ మెరిసిపోతున్నాయి, ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశిస్తుంది. అందరూ కలిసి మోకరించారు. మోకరించినప్పుడు ఏసయ్య మామూలుగానే మోకరించారు, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మధ్యలో చూసేటప్పటికి వీళ్ళ ముగ్గురు అవాక్కైపోయి అలా పడిపోయారు అవతలకి. ఏసయ్య చుట్టూ మహిమ, ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఆకాశంలో ఒక మేఘం దిగొచ్చింది ఏసయ్య ఉన్న చోటికి. ఆ మేఘంలో నుండి ఇద్దరు దిగొచ్చారు, వాళ్ళిద్దరు పక్కాగా, ఓ పక్కనేమో ఏలియా, ఇంకో పక్కనేమో మోషే. వీళ్ళిద్దరూ ఏసయ్యతో మాట్లాడుకున్నారు, అది మనం చూస్తాం. ఎందుకంటే ఆ సన్నివేశం గురించి మత్తయి సువార్తలో మనం చూస్తాం అన్నమాట, ఒకరు ఏలియా, ఒకరు మోషే అన్న సంగతి. వాళ్ళిద్దరికి పేతురు అంటాడు, అయ్యా వాళ్ళు ఇక్కడ ఉంటే ఎంత బాగుందయ్యా, వాళ్ళు ఇక్కడే ఉండమనయ్యా, నీకో పర్ణశాల, మోషేకో పర్ణశాల, ఏలియాకో పర్ణశాల, మేము కడతామయ్యా, వాళ్ళు ఉండమనయ్యా అనే సంగతి పేతురు మాట్లాడినట్టుగా చూస్తాం. ఈ లోపల ఏసయ్య వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు అటు ఇటు. ఇక ఏసయ్య వాళ్ళకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేశారు. ఇక మేఘం మళ్ళా వచ్చింది, మోషే, ఏలియా ఇద్దరు ఆ మేఘం ఎక్కేశారు. ఆ మేఘం అలా తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజున రూపాంతరపు కొండ మీద వచ్చింది వాళ్ళిద్దరే కాబట్టి రేపొద్దున ఇద్దరు సాక్షులు కూడా వాళ్ళిద్దరే, వాళ్ళు రాబోతున్నారని చాలామంది దీని గురించి నమ్ముతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రానికి మోషే ఆయన మెయిన్ వ్యక్తి. ధర్మశాస్త్రానికి మూలం మోషే దగ్గర నుండి వచ్చింది ధర్మశాస్త్రం. ఇక ఏలియా ఎవరికి సాదృశ్యం అంటే ఈయనకి ధర్మశాస్త్రానికి సాదృశ్యం, అయితే ఏలియా అయితే ప్రవక్తలకు సాదృశ్యం. కాబట్టి వీళ్ళిద్దరే అయి ఉంటారని పక్కాగా చాలామంది నమ్ముతున్నారు. మూడవ సంగతి ఉంది. ఈ మూడవ నమ్మకం ఎవరై ఉంటారనే మూడవ నమ్మకం ఏంటంటే హనోకు ఏలియా అయి ఉంటారు అని. ఎందుకంటే దీని గురించి వాళ్ళ సేయింగ్ ఏంటంటే హనోకు మొట్టమొదటి వ్యక్తి మరణం చూడకుండా పరలోకం వెళ్ళిపోయాడు, అలాగే ఏలియా కూడా మరణం చూడకుండా పరలోకం వెళ్ళిపోయాడు. మరణం చూడకుండా పరలోకం వెళ్ళింది వీళ్ళిద్దరే కదా. మోషే చనిపోయాడు నెబో పర్వతం మీద అన్న సంగతి జనానికి తెలుసు, కానీ ఎక్కడ చచ్చిపోయాడో పాతిపెట్టింది ఎవరు కాదు, ఎవరు సామాన్య మానవుడు ఎవరు పాతిపెట్టలేదు. ఆయన శవం ఎక్కడుందో ఎవరికి తెలియదు, కాబట్టి ఆయన చనిపోయాడనే ఇన్ఫర్మేషన్ మాత్రం పక్క. ఇక యోహాన్ అంటే శరచ్ఛేదం చేయబడ్డాడు, యోహాన్ కాదు, మోషే కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరే అయి ఉంటారు, ఎందుకంటే చనిపోకుండా పరలోకం వెళ్ళిన వాళ్ళు వీళ్ళిద్దరే. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనేరవు అనే సంగతి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే రక్త మాంసాలు పరలోక రాజ్యానికి వెళ్ళవు, కనుక ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళిద్దరు భూమి మీదకి రావాలి, వాళ్ళిద్దరు మళ్ళీ చచ్చిపోవాలి, చచ్చిపోయి తిరిగి లేచి అప్పుడు వాళ్ళు వెళ్ళాలి, పునరుత్థానంతో తిరిగి లేచి వెళ్ళాలి, అప్పుడు పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వారు ప్యారడైజ్లోనే పరదేశంలోనే ఉంటారు. ఇది వాళ్ళు చెప్పేసే. ఇలా మనం ఆలోచిస్తే ఇదే రైట్ అనిపిస్తుంది. ఈ మూడు రకాలలో, ఈ మూడు కామెంట్స్లో నేను నమ్మేది కూడా హనోకు ఏలియా అన్న సంగతి ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ మరణించలేదు కాబట్టి ఇప్పుడు మరలా మరణించడానికి ఖచ్చితంగా వెళ్ళాలి, మరణించడానికి ఖచ్చితంగా వెళ్ళాలి, రావాలి భూమి మీదకి, మరణించాలి, మరలా అలా పరలోకం వెళ్ళాలి. కాబట్టి ఈయనే మోషే, హనోకు ఏలియా అనే మాటను నేను కూడా దాన్ని ఓకే అని చెప్తున్నాను. సరే ఒక్కసారి మనం ఆలోచిద్దాం, ఈ హనోకు ఎవరికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రం లేని వారికి సాదృశ్యంగా ఉన్నాడు. సరే కొన్ని సంగతులు ఇంకా కొంచెం లోపలికి వెళదాం. మనం
ఎందుకు వీరిని పంపిస్తున్నాడు దేవుడు? ఇద్దరు సాక్షులను దేవుడు పంపించడంలో ఆయన ఉద్దేశం ఏమై ఉంది? మొదటి ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయేలీయులు ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నప్పుడు అందులో ఒక సంగతి మనం ధ్యానం చేసుకున్నాం. తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు, తెల్లని గుర్రం ఎక్కి వచ్చి జయించుచు జయించడకు బయలువడలు వచ్చాడు కాబట్టి, ఇప్పుడు శాంతి దూతగా వచ్చాడు, తెల్లని దూత గుర్రం మీద వచ్చాడు. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా వచ్చి గలిబిలి గందరగోళంగా ఉన్న ప్రపంచాన్ని శాంతిపరుస్తాడు, మంచి పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి ఇతడు ఎవరో కాదు, ప్రపంచం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతడే అని ఇజ్రాయేలీలంతా ఆయనకు బెండైపోతారండి. మెస్సయ్యకు సాగిల పడిపోతారు, ఇక ఆయన పూజించడం ప్రారంభిస్తారు, దేవాలయంలో ఆయనకి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తారు. ఆయన ఏం చెప్తే అదే వేదం అన్నమాట. ఇజ్రాయేలీలందరికీ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. అసలైన మెస్సయ్య వస్తే వాళ్ళు కాతరచేయలేదు, కానీ ఈడే మెస్సయ్య అని ఆయనకి బెండైపోయి పాదాభివందనం చేసేస్తూ ఉంటారు. వీడు మెస్సయ్య కాదురా, వీడు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త, వీడు మెస్సయ్య కాదు అని చెప్పటానికి ఆ ఇద్దరు సాక్షులు ఆ ఇజ్రాయేలీల మనసును మార్చటానికి, వీడు అబద్ధీకుడు వీడు మెస్సయ్య కాదు అని వాళ్ళకి వ్యాఖ్యానం చేయటానికి, వాళ్ళ మనసును మార్చటానికి ఇద్దరు సాక్షులు పంపబడ్డారు. రెండవది, అరే బాబు వీడికి నమస్కారం చేయొద్దు, పాదాభివందనం చేయొద్దు, వీడు భ్రష్టుడురా, వీడి పాదాలకు నమస్కారం చేయొద్దు, మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు, ఆయన అతి త్వరలో వస్తున్నాడు, ఈలోపు కొంచెం వర్చుకోండి, జాగ్రత్త పడండి, మారు మనసు పొందండి, వాడిని నమ్మొద్దు, వాడి ముద్ర వేయించుకోవద్దు, తిండి లేకపోయినా పర్లేదు, 666 అనే ముద్ర వేయించుకోవద్దు అంటూ ఈ విధమైన సువార్త చెప్పటానికి వీళ్ళని ప్రవక్తలుగా ప్రవచించడానికి పంపబడ్డారండి. దేవుని రీజన్ ఏంటంటే, మోసపోతూ ముసుకులో ఉన్న వాళ్ళందరికీ వీడి నిజస్వరూపం ఏంటో, క్రీస్తు విరోధి యొక్క నిజస్వరూపం ఏంటో ప్రపంచానికి తెలియచెప్పటానికి ఇద్దరు సాక్షులు పంపబడ్డారు. ఈ ఇద్దరు సాక్షులు యేసుక్రీస్తుకి వీళ్ళకి ఏమైనా దగ్గర పోలికలు ఉన్నాయా? దగ్గర పోలికలు ఖచ్చితంగా ఉన్నాయి. ఉన్న 7 పోలికలు ఈరోజు మీ ముందు ఉంచుతాను నేను. యేసుక్రీస్తుకి వీరికి దగ్గరగా ఉన్న 3 పోలికలు, 7 పోలికలు ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటి పోలిక, యేసుక్రీస్తు పరిచర్య చేసింది 30 సంవత్సరాల వయసు నుండి 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాల పరిచర్య మాత్రం యేసయ్య చేశారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళు చేసిన పరిచర్య 3.5 సంవత్సరాలే చేశారు, ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు, 1260 రోజులు పరిచర్య చేశారు వీళ్ళు. రెండవ మాట, యేసుకి వీళ్ళకి సాదృశ్యం ఏంటంటే, పోలికలు ఏంటంటే, యేసయ్య 3.5 సంవత్సరాల్లో చేసిన పరిచర్య శక్తివంతమైన పరిచర్య చేశారు. కుంటి వాళ్ళని నడిపిస్తూ, గుడ్డి వారికి చూపునిస్తూ, మగవారిని మాట్లాడిస్తూ, చనిపోయిన వారిని లేపుతూ, ఎన్నో వింత కార్యాలు చేస్తూ ఆ మహిమలు చూపించాడు. వర్షాన్ని మరి ఆపడం కానీ, మరి ఎన్నెన్నో కార్యాలు ఏసే చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా చాలా అద్భుతాలు చేస్తారు, చాలా వింతలు చేస్తారు, అప్పటికప్పుడు వర్షం కురిపించేస్తారు, అప్పటికప్పుడు వర్షం ఆపేస్తారు, అగ్ని దించేస్తారు. వాళ్ళ జోలికి వెళ్ళి ఎవడైనా వాళ్ళకి హాని కలిగిస్తే నోటి నుండి అగ్ని వెళ్ళి వాళ్ళని అప్పటికప్పుడు దహించేస్తుంది. అసలు వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళారో, 1260 రోజులు వీళ్ళ జోలికి ఎవరైనా వెళ్ళారో, ఇక అంతే, వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉన్నాయి అన్నమాట. అంత పవర్ఫుల్గా వాళ్ళు పనిచేస్తారు. కనుక శక్తివంతమైన పరిచర్య 3.5 సంవత్సరాలు వేసే చేశారు. వీళ్ళ 3.5 సంవత్సరాలు కూడా శక్తివంతమైన పరిచర్య చేస్తారు, కనుక అది దగ్గర పోలిక. ఇక మూడవది ఏంటంటే, యేసుక్రీస్తుని ఏ యెరూషలేములో చంపారో అదే యెరూషలేములో వీళ్ళు కూడా చంపబడతారు. ఏమంటే ఆ మాట మనం దీంట్లో చూస్తామండి, ఆ మాట మనం ఇక్కడ చూస్తామండి, 8వ వచనంలో, వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండును. ఆ లాస్ట్ లైన్ మనం చూస్తే, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను అనే మాట మనం చూస్తాం. 8వ వచనం లాస్ట్ లైన్ అంటే, యేసయ్య కూడా అక్కడే సిలువ వేయబడ్డారు, ఏసై అక్కడే చంపబడ్డారు, ఏసై అక్కడే సిలువ వేయబడ్డారు. ఏ స్పాట్లో అయితే ఏసయ్య సిలువ వేయబడి చంపబడ్డారు, అదే స్పాట్లో వీళ్ళు కూడా చంపేస్తారనమాట. కనుక దగ్గర పోలిక. ఇక 4వ మాట చెప్తున్నాను నేను, అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు లేచిన రోజు 3వ రోజు, వీళ్ళు కూడా 3వ రోజులు లేస్తారు. అంటే 3వ రోజునంటే 3.5 రోజులకు లేస్తారు. ఆయన ఏమో తెల్లవారుజాము లేచారు, వీళ్ళు మధ్యాహ్నం లేస్తారు అనమాట. మధ్యాహ్నం వేళల్లోకి జీవాత్మ వస్తారు, ఆ జీవాత్మ రాగానే మధ్యాహ్నం వాళ్ళలా లేచి నిలబడతారు, ఇక్కడికి రండి అనే మా స్వరమ పైనుండి వచ్చేటప్పటికి రివ్వు నిలిపోతారండి వాళ్ళ పరలోకానికి. అంటే కాబట్టి వీళ్ళ లేచింది 3.5 రోజులకి, ఏసై లేచింది 3వ రోజే, వీళ్ళ లేచింది 3వ రోజే. పోలికలు, ఇంకో పోలిక మీకు చెప్తున్నాను నేను,
అందరూ చూస్తూ ఉండగా అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఒలీవల కొండ మీద అరే అరే ఎర్రోడా అరే కర్రోడా అరే పొట్టోడా అరే పొడుగోడా అరే ఎడబగండ్రా వెళ్తున్నాడ్రా మళ్ళీ వస్తున్నాడ్రా మీకోసమే కదా వెళ్ళేదేనో అని అందరితో సరదాగా ఉంటూ నవ్విస్తూ వాళ్ళ మీద చేతుల నుంచి ఆశీర్వదించి అందరూ చూస్తూ ఉండగా టాటా చెప్పుకుంటూ యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయారు ఆరోహణమై వీళ్ళిద్దరూ కూడా ప్రపంచం చూస్తూ ఉండగా వీళ్ళిద్దరూ కూడా అలాగే పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు దగ్గర పోలికండి యేసయ్యకి వీళ్ళకి మరో పోలి చెప్తున్నాను వాళ్ళిద్దరూ ఎప్పుడైతే తిరిగి లెగుస్తారో వీళ్ళిద్దరూ లేచినప్పుడు భయంకరమైన పెద్ద భూకంపం జరుగుతుందండి మీరు వచనాల్లో మీరు తర్వాత చదువుకోవచ్చుండి వాళ్ళు తిరిగి లేచినప్పుడు వాళ్ళ పురుతానడే తిరిగి లేచినప్పుడు పెద్ద భూకంపం జరిగింది అనే సంగతి మనం చూస్తాం అది 12 వచనంలో లాస్ట్ లైన్ లో మనం చూస్తాం చూడండి మేఘారుడుడే పరలోకమునకు ఆరోహణమయ్యారు అద్దుగోండి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను ఆ భూకంపం వల్ల 7000 మంది చచ్చిరి చూడండి పెద్ద భూకంపం వచ్చింది పెద్ద భూకంపానికి 1/10 ఆ పట్టణం నాశనం అయిపోయింది 7000 మంది చచ్చిపోయారు ఒక్క దెబ్బకి చాలా పెద్ద భూకంపం జరిగింది ఏది ఈ ఇద్దరు సాక్షులు ప్రకటించిన సమయంలో వాళ్ళిద్దరు తిరిగి లేచినప్పుడు వాళ్ళు లేచినప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే ఆ సమయంలో పెద్ద భూకంపం జరిగింది యేసుక్రీస్తు కూడా చనిపోయిన ఆ సమయంలో ఇంకా సిలువలో ప్రాణం విడిచారు పెద్ద భూకంపం జరిగిందండి మామూలు భూకంపం కాదు అది కనుక దగ్గర పోలిక ఇక తర్వాత మనం లాస్ట్ లైన్ లో ఈ 13 వచనం లాస్ట్ లైన్ లో చూస్తే అక్కడ ఏం రాయబడి ఉందంటే పరలోకపు దేవుని ప్రజలు మహిమ పరిచారంట మిగిలిన వారంతా భయభ్రాంతులై పరలోకమందున దేవుణ్ణి మహిమ పరిచారు దేవుణ్ణి మహిమ పరిచారు యేసుక్రీస్తు ఆయన సిలువలో ప్రాణం విడిచిన తర్వాత జరిగిన వింతలన్నీ చూచి శతాధిపతి కూడా మారి మనసు పొంది ఏమంటాడు చెప్పన నిజంగైన దేవుని కుమారుడు నిజంగైన నీతిమంతుడు చాలా మంది అన్య జనాంగం గుండెలు బాదుకొని నీతిమంతుడు అని చాలా మంది దూరం నుండి వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు చెప్పారండి ఒకసారి ఆలోచిస్తే చాలా మంది దేవుణ్ణి మహిమ పరిచారు యేసయ్య చనిపోయినప్పుడు ఈవేళ కూడా ఈ వింత కార్యాలన్నీ జరిగినప్పుడు అనేక మంది అన్యులు దేవుణ్ణి మహిమ పరిచారన్న సంగతి మనం చూస్తాం కనుక వీళ్ళిద్దరికి దగ్గర పోలికలు 7 దగ్గర పోలికలు మీకు చెప్పాను మొదటి పోలిక 3.5 సంవత్సరాల పరిచర్య రెండో పోలిక శక్తివంతమైన కార్యాలు చేశారు మూడో పోలిక ఇద్దరు యేసుక్రీస్తు వేళ కూడా యెరూషలేములోనే చనిపోయారు నాలుగో పోలిక 3వ రోజున తిరిగి లేచారు ఐదో పోలిక అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఆరోహణం ఆరో పోలిక ఆ పునరుత్థానం జరిగినప్పుడు పెద్ద భూకంపం జరిగింది ఇక 7వ పోలిక ఆ సన్నివేశాలన్నీ చూచి అందరూ మారు మనసు పొందారు అన్న సంగతి మనం చూస్తాం సరే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఏ టైంలో ఆ టైంలో భూమి మీద పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు వచ్చి సువార్త ప్రకటించే ఆ సమయంలో భూమి మీద పరిస్థితి ఎలా ఉందంటే ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అవాక్కైపోయిన వాతావరణం ఒక పక్క నుండి దేవుడు ఉగ్రుడితే ఉగ్రత కురిపిస్తూ ఉన్నాడు ఒక ప్రక్క నుండి క్రీస్తు విరోధి దండిస్తూ ఉన్నాడు ఈ క్రీస్తు విరోధి దండిస్తూ ఉంటే వాడి పరిపాలనలో ఉన్నారు వాడు ఏం చెప్తాదే వేదం వాడి మాటకి ఎదురు లేదు ప్రపంచం అంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు అతనితో ఓ పక్క నుండేమో దేవుడు భయంకరంగా ఉగ్రుడై ఈ మధ్యలో వీళ్ళు వచ్చారండి ఏం తీసుకోవాలి అర్థం కాని పరిచర్య ఇలాంటి పరిచర్యలో ఒక కన్ఫ్యూజన్ ఉంటూ ఉండగా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళని క్లారిటీకి తీసుకురావటానికి వస్తున్నాడు యేసయ్య మీ నిరీక్షణ సిగ్గుపరచదు జాగ్రత్తగా భక్తిని కాపాడుకోండి మీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు ఇదిగో ఇప్పుడైనా మారు మనసు పొందండి ఆ కఠిన మనసును మార్చుకోండి పద్ధతిగా ఇష్టపూర్వకంగా దేవునికి ఇష్టలుగా జీవించండి అంటూ ఈ విధమైన అనేక సంగతులు చెబుతూ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని ఒక క్లారిటీ తీసుకొచ్చి ఆ మెస్సయ్య త్వరలో రాబోతున్నాడని అందరినీ లైన్లోకి తీసుకురావడానికి వీళ్ళను సువార్తీకులుగా వారి చక్కగా వీళ్ళ పరిచర్య కొరకు పంపించాడు సరే ఇప్పుడు నా సబ్జెక్టు వీళ్ళు సువార్త ప్రకటించిన తర్వాత లేకపోతే అంతకుముందు ఆ సువార్త ప్రకటించక మునుపు క్రీస్తు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఎవరు మిగిలిపోతారు ఆ సబ్జెక్టుని కాసేపు మనం ధ్యానం చేసుకుందాం అసలు భూమి మీద ఎవరు మిగిలిపోతారు 7 ఏళ్ల శ్రమల కాలంలో భూమి మీద మిగిలిపోయేది ఎవరు ఈ మిగిలిపోయే ఈ తెగలను గురించి కూడా ఈ వీళ్ళు ఎందుకు మిగిలిపోయారు అనే సంగతులు కొన్ని మనం వివరంగా తెలుసుకుందాం ఒకవేళ అందులో మీరు లేకుండా ఉండేటట్టు చూసుకోండి మొదటి ఎవరు ఉండిపోతారని పక్కాగా నాస్తికులు హేతువాదులు దేవుడు లేడు అనుకునే వాళ్ళు ఈ భూమి మీద ఉండిపోతారు గ్యారంటీ 7 ఏళ్ల శ్రమంలో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని అర్థమైంది వాళ్ళకి అమ్మో గాడ్ ఈస్ గ్రేట్ దేవుడు ఉన్నాడు అమ్మో అమ్మో ప్రతి క్షణం దేవుడు ఉన్నాడని మనందరికన్నా ఎక్కువగా ఆలే భక్తి చేస్తారు వాళ్ళ నోటితో దేవుడు ఉన్నాడని మోకాళ్ళేసి దేవా అని ప్రార్థన చేసేటట్టు చేస్తాడు ప్రస్తుతం నాస్తికులు హేతువాదులు దేవుడు ఎక్కడున్నాడు దేవుడేడు మేమే దేవుళ్ళు అనుకునే పరిస్థితులు ఉన్నారు
పనే దేవుడు అనుకునే వర్క్ ఇస్ గాడ్ అంటారు చాలా మంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ మారు పొందడానికి వాళ్ళని భూమి మీద ఉంచి ఒక్కొక్కటి కొడుతూ ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు అమ్మో దేవుడు గొప్ప దేవుడు అనేటట్టు చేస్తారు. నాస్తికులు హేతువాదులు ఉండిపోతారు. రెండవది యేసుక్రీస్తును ఇప్పటికీ అంగీకరించక, యేసుక్రీస్తు సువార్తకు లోబడక. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశం వెళితే యూదులు మాకు దావీదు గ్రేట్ అండి, మాకు మోషే గ్రేట్ అండి, యేసుక్రీస్తు ఆయన ప్రవక్తల్లో ఒక ప్రవక్త అంటూ ఒక ఒక సింపుల్ క్యారెక్టర్గా యేసయ్య తీసుకున్నారు. కానీ అంతకంటే దావీదును చాలా గ్రేట్గా, మోషేను చాలా గ్రేట్గా వాళ్ళు అంచనా వేస్తూ వాళ్ళు చెప్తూ ఉంటారు. యూదులకు యేసుక్రీస్తు అంత గ్రేట్ కాదు, యేసుక్రీస్తు జస్ట్ ఒక ప్రవక్త అన్న టైప్లో యేసయ్యను తీసుకుంటారు. ఈ రోజుకి యేసయ్యను వాళ్ళు అంగీకరించలేదు. కానీ ఆ అంగీకరించని వాళ్ళందరినీ భూమి మీద మిగిలిపోతారు. ఎందుకంటే యేసయ్యను అంగీకరించిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. సంఘం ఎత్తబడిద్ది కనుక సంఘంలో వాళ్ళు చేర్చబడరు. యేసయ్యను నమ్మనోళ్ళు, యేసయ్యను నమ్మని యూదులంతా ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళందరూ ఆ రోజున ఈ పరిచర్యలో, ఈ ఇద్దరు సాక్షుల పరిచర్యలో యూదులందరూ మారిపోయి వాళ్ళంతా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారండి, మెస్సయ్యను ఆరాధిస్తారు. ప్రతి మోకాలు ఆయన ముందు వంగబోతుంది. ఇజ్రాయేలీలందరి మోకాలు ఏమంటే ఇజ్రాయేలీలందరూ మిగిలిపోతారు. ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, ఆ రోజు ఇంకెవరు మిగిలిపోతారు? యేసుక్రీస్తును అంగీకరించని అన్య జనాంగం. ఈ దేవుడు మా దేవుడు కాదు, మాకు బోళ్ళు అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడిని నమ్ముకున్నా అందరం వెళ్ళేది ఓ చోటకే, అన్ని నదులు వెళ్ళేది ఓ సముద్రమేకే కదా. అలాగే ఏ దేవుడిని నమ్ముకున్నా అందరం వెళ్ళేది ఓ చోటకే. మీరు ఏసై అంటున్నారు, వాళ్ళేమో అల్లా అంటున్నారు, మేమేమో రామా అంటున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క మా రూట్లో వెళుతున్నాం, కానీ అందరూ చేరేది ఓ చోటకే. అది కరెక్టే, కానీ ఆ ఓ చోట ఎక్కడ? ప్రకటన గ్రంథంలో మనం 20వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే భూమి మీద పుట్టారో అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండటం చూచారు. అది ధవళ సింహాసనం. ఆ ధవళ సింహాసనం ఎదుట మొత్తం ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే భూమి మీద పుట్టారో అందరూ ఆ ధవళ సింహాసనం ముందు ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరన్నట్టు అందరూ వెళ్ళేది ఓ చోటకే, కరెక్టే, కానీ అక్కడ సపరేషన్ జరిగింది. దీని గురించి మనం మత్తయి సువార్త 25లో కూడా చూస్తాం. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీతిమంతులను వినీతి పరులను వేరు చేస్తాడు, పరిశుద్ధులను పాపులను వేరు చేస్తాడు. ఆయన చేతుల్లో జీవ గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. 15వ వచనంలో మనం చూస్తాం, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆయన చేతుల్లో జీవ గ్రంథం ఉంది. ఆ జీవ గ్రంథంలో ఉన్న పేర్లు చదువుతాడు. నేను ఎవరి పేర్లు చదువుతున్నానో ఈ గ్రంథంలో ఉన్న పేర్లు చదువుతాను, వచ్చేసేయండి నా రైట్ హ్యాండ్ సైడ్కి అంటాడు. ఇప్పుడు ఆ పేర్లు చదువుతూ ఉండగా అలా కుడి ప్రక్కనకు వస్తారు. కుడి ప్రక్కనకు వచ్చిన వాళ్ళందరిని అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, జగత్పునాది వేయబడక మునుపు మీకోసం సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నప్పుడు సంగీత సునాదాల మధ్య దేవదూతలు మనల్ని పాడుతూ తీసుకొని పరలోకానికి వెళుతుంటే ఆ రోజు ఆ సన్నివేశం, అది ఎంత అద్భుతమైన సన్నివేశం, కలలు గనండి. ఆ రోజు కోసం ఎదురు చూడండి. ఆ రోజున జీవగ్రంథంలో మీ పేరు ఉండేటట్టుగా చూసుకోండి. దేవుని చిత్తమైతే ఒక రోజున జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది అన్న సంగతులు మీతో నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇది టైం కాదు. ఒకసారి మనం ఆలోచిస్తే ఆ జీవగ్రంథంలో పేరు లేదో చాలామంది అనుకుంటారు, నా పేరు ఉంటుంది, నా పేరు ఉంటుందని. మీ చర్చ్ మెంబర్షిప్ దాంట్లో మీ పేరు ఉంటుందేమో, చర్చ్ మెంబర్షిప్ బుక్లో మీ పేరు ఉంటుందేమో, కానీ జీవగ్రంథంలో పేరు ఉండాలంటే మనం ఎలా ఉండాలనేది దేవుని చిత్తం అయితే మనం తెలుసుకుందాం. కానీ ఆ జీవ గ్రంథంలో పేరు నమోదు అవ్వాలంటే మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, యేసుక్రీస్తును మన స్వంత రక్షకుని అంగీకరించి బాప్తిస్మం పొంది, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయనకి ఇష్టం లేని పనులన్నీ పూర్తిగా మానేసి ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉంటే అప్పుడు ఆయన పేరు, మన పేరు ఆ జీవ గ్రంథంలో నమోదైంది. జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళందరినీ తీర్పు తీర్చి, అయ్యా నేను ఎప్పుడు చేశాను, నేను చేయలేదయ్యా అంటే స్క్రీన్స్ ఆన్ అంటాడంట. అప్పుడు స్క్రీన్ ఆన్ అయిపోద్ది. ఆ స్క్రీన్ మీద నువ్వు గదిలో ఎక్కడో మారుమూల చేసింది, అక్కడ గదిలో అక్కడ కనబడిద్ది. ఆదాం మొదలుకొని మొత్తం ప్రపంచం చూస్తూ ఉంటారు. ఆదాం దగ్గర నుండి ఎన్ని వేల కోట్ల 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 మంది అందరూ చూస్తూ ఉండగా స్క్రీన్స్ మీద నువ్వు గదిలో ఎక్కడో చేసిన రహస్యంగా చేసింది, నేను చేయలేదు అంటానికి ఎవరు తప్పించుకునేది లేదు. ఎందుకంటే ఆయన దగ్గర అంత రికార్డెడ్గా ఉంటుంది. గ్రంథాలు ఉన్నాయి అన్నమాట, ఫైల్స్ ఉన్నాయి బోళ్ళన్నీ. మన జీవితం మొత్తం ఫైల్ రాస్తే మనకు ఒక ఒక చిన్న చిప్పు చాలు. నేను అనుకుంటున్నాను ఒక 16 GB చిప్ అయితే సరిపోతుందేమో మన జీవితం మొత్తం, ఆ మొత్తం అంతా డేటా అంతా దాంట్లో పెట్టడానికి. ఆయన దగ్గర నేను అనుకుంటున్నా అంతకన్నా చాలా గొప్ప చిప్పులు ఆయన దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆన్ అంటే చాలు, ఇక్కడ వీళ్ళు ఆన్ చేయడానికి కొంచెం ఎతకాలి. ఆయన ఆన్ అంటే మొత్తం ఏ స్క్రీన్ ఆనో టక్మని అంటే నాకు ఆన్ అయిపోద్ది అంతే. ఎందుకంటే ఆయన అంత మనిషికి ఇంత జ్ఞానం ఉంటే అసలు ఆ మనుషులందరినీ పుట్టించిన భగవంతునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి. ఆయనకు మనం చప్పట్లు కొట్టి ఆయనకి మనం కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు అయినందుకు. ఒక్కసారి మనం ఆలోచిస్తే
ఇలాగ పిడివాదంతో చాలా మంది అన్యజనాంగం అంటే ఎవరంటే యేసుక్రీస్తును అంగీకరించని వాళ్ళందరూ అన్యజనాంగమే. యూదులు కాని వాళ్ళంతా చాలా మంది అంటున్నారు వాళ్ళు అన్యులండి అని. చాలా మంది అసలు అన్యులు అంటే ఏంటో తెలియదు. మమ్మల్ని అన్యులు అంటారు ఏంటండి అని వాళ్ళు అనుకుంటారు. అన్యులు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు యూదులు కాదు. ఆ లెక్కకు వస్తే మనం కూడా అన్యులమే. మనం యేసయ్యని లేకపోతే మనం అన్యులు అన్నమాట. ఇప్పుడు ప్రభువుని కలిగిన వారం, ప్రభు బిడలం అని పిలువబడుతున్నాం. వాళ్ళ ప్రభువు లేనోళ్ళు, వాళ్ళు యూదులు కారు కనుక వాళ్ళ అన్యులు అంటున్నారు. కనుక ఈ మాటలు మనం ఒక్కసారి పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో మిగిలిపోవాల్సిందే. సరే ఇంకెవరు ఉంటారండి? తెసలోనికేలకు రాసిన మొదటి పత్రికలో దాని సంగతి ఇంకెవరు ఉంటారు అనేది అక్కడ నేను చూపిస్తాను. కారణం ఏంటంటే గబుక్కుమని మళ్ళీ మీకు ఇబ్బంది కలగవచ్చు, స్క్రీన్ ముందుండి మీరు కొంచెం బాధపడవచ్చు. అందుకే మీరు బాధపడకుండా ఉండడానికి బైబిల్లో చూపిస్తాను ఈ విషయంలో. ఎంతవరకు చెప్పే విషయంలో బైబిల్ అక్కర్లేదు, కానీ ఇక్కడ మాత్రం మనం కూడా ఇందులో ఉన్నాం కాబట్టి ఒకసారి బైబిల్ చూసుకుంటే మనకు అర్థమైద్ది. తెసలోనికేలకు రాసిన రెండో పత్రిక వెళ్దాం. రెండో పత్రిక మొదటి అధ్యాయం. ఎవరుంటారు ఆ ఉగ్రత దినాల్లో? అక్కడ ఆరో వచనంలో రాయబడి చూడండి, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి. అంటే వీళ్ళకి దేవుడు తెలియదు, ఇందా చెప్పాను కదా ఆ కోవ అన్యులన్నాని, దేవుని ఎరుగని వారికి. ఆ తర్వాత ఎవరు? మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయునప్పుడు. అంటే ఎవరికి? మన ప్రభు అయిన యేసయ్య సువార్త విని కూడా నాకు సర్వం వచ్చు అనుకుంటూ చాలామంది మాకు అన్నీ తెలుసు అండి, మాకు ఎవరు చెప్పక్కర్లేదండి అని చాలామంది వినరు. మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. అన్నీ తెలుసు అనుకునే వాళ్ళే మారరు. అసలు నేను అంటున్నాను మాకేం తెలియదు అన్న వాళ్ళే తెలివైన వాళ్ళు. మాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళు అసలు ఏం తెలియదు వాళ్ళకి. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మనం పరిశీలిస్తే మన ప్రభు అయిన యేసు సువార్త వింటూ కూడా సువార్త తెలుసు అనుకుంటూ దానికి లోబడని వారికి ఆయన ప్రతిదండం. ఈరోజు సంఘాల్లో ఎంతమంది దేవుని సువార్త వింటూ కూడా లోబడిన వాళ్ళు ఉన్నారు? ఈరోజు స్క్రీన్ ముందు కూర్చున్న వాళ్ళు ఒకవేళ మీకు యేసయ్య గురించి తెలుసు, ఆయన సువార్త మీకు తెలుసు, ఆయన వాక్యాలు తెలుసు, ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ మీరు వింటున్నారు, మీకు అన్నీ తెలుసు, కానీ వద్దు అనుకున్నాయి, దేవుడు చేయకూడదు అనుకున్నాయి, మీకు తెలిసి కూడా వాటిని చేస్తున్నారు కదా. దేవుడు చేయమన్నది మీకు తెలిసి కూడా దాన్ని చేయట్లేదు కదా. అంటే దేవుడు వద్దన్నది మానలేదు, చేయమన్నది చేయలేదు, మీరు మిగిలిపోకుండా ఎలా ఎత్తబడతారు? ఆ గుంపులో ఉండకూడదంటే ఇప్పుడే మార్మన్స్ పొందేయండి అంతే స్క్రీన్ ముందు. కనుక ఈ మాటలు మీకు ఎందుకు నేను ప్రభు పేరటని ముందుకు తీసుకొచ్చానంటే ఆ రోజున మనం ఇక్కడ మిగిలిపోకూడదు. దేవుని పేరట దైవజనునిగా దండం పెట్టి చెప్తున్నాను, మీరు మిగిలిపోకూడదు అంటే ఖచ్చితంగా ఈరోజు దేవునికి ఏమి ఇష్టం లేదో ఈరోజే మారిపోదాం, మానేసేద్దాం. ఎందుకంటే ఈ రాత్రి ప్రభు వస్తే మనం ఎత్తబడాలి, అది మన ఇంటెన్షన్. ఈ రాత్రి ఎత్తబడాలంటే దేవునికి ఇష్టం లేదని మానేసేద్దాం. దేవుడికి ఏది ఇష్టమో మనం ఏం చేయలేకపోతున్నామో అది చేయటం ప్రారంభిద్దాం. దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన బైబిల్ రీడింగ్, దేవునికి ఇష్టమైన స్తుతి, దేవునికి ఇష్టమైనది ఏదో మనం అది చేద్దామండి. ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం అంతే. ఎవరు జోలు మనకు వద్దండి, ఎవరు ఊసు మనకు వద్దండి. మన మట్టుకు మనం జాగ్రత్తగా మన పవిత్రతను కాపాడుకుంటూ, మన యథార్థత, మన భక్తిని మనం కాపాడుకుంటూ ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవిద్దామండి. ఇక్కడ మనం పరిశీలిస్తే అలాంటి క్రైస్తవ లోకంలో 100కి బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళి బల్లారాధనలో పాల్గొనే 95 మంది క్రైస్తవులు ఉండిపోతారు. అమ్మో, అంటే ఈరోజు మీరే బైబిల్ పట్టుకొని వస్తున్నారు, ఖచ్చితంగా ఈ రాత్రి ప్రభు రాకడ వస్తే మీరు ఎత్తబడతారనే నమ్మకం మీలో ఎంతమందికి ఉంది? ఆలోచించండి, ఏదో చిన్నది అమ్మో నేను అయిపోతానేమో అనేది లేదు, ఏదో చిన్నదే, అది చిన్నదే, దాన్ని డోంట్ కేర్ అనుకుంటూ ఉన్నారు. మిగిలిపోకుండా ఎలా ఉంటాం? ఒక్కింత ఆలోచించండి. ఇప్పుడు ఎవరెవరు మిగిలిపోతారో మీకు కొన్ని విషయాలు చెప్పాను. నాస్తికులు మిగిలిపోతారు, యేసుక్రీస్తుని అంగీకరించని ఇజ్రాయేలీలు మిగిలిపోతారు, యేసుక్రీస్తుని అంగీకరించని అన్యజనాంగం మిగిలిపోతారు, యేసుక్రీస్తును ఎరిగి ఉండి కూడా సువార్తకు లోబడక వాక్య ప్రకారం జీవించక ఉన్న వాళ్ళందరూ మిగిలిపోతారు. ఇంకెవరు మిగిలిపోతారు అంటే మా సంఘమే వెళ్ళిద్ది, మేమే వెళతాం, ఇక ఏ సంఘం వెళ్ళదు అనే ఒక విధమైన గర్వం ఉంటుంది చూడండి కొంతమందికి. పరలోకంలో ఒక వింత జరిగిందంట. ఒకసారి ఒక గొప్ప భక్తుడు ఆయన పరలోకానికి అలా వెళ్ళి బిక్కు బిక్కుమని పరలోకం వెళ్ళి పరలోకంలో చూచాడంట. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనుకునేవాడంట, ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ బ్రదర్ మాత్రం గ్యారంటీ పరలోకం వెళ్తాడు అన్నవాడిని పరలోకంలో ఎక్కడ ఎదిగినా కనబడలేదంట. ఎవడు వెళ్ళినా వెళ్తాడు కానీ ఇది మాత్రం వెళ్ళదు అనుకున్నామే ఖచ్చితంగా అలా పరలోకం వెళ్ళగానే కనబడిందంట. ఆలోచించండి, ఇదేంటి
ఎవ్వడు వెళ్ళినా వెళ్ళకపోయినా వీడు మాత్రం గ్యారంటీ వెళ్తాడన్నవాడేమో కనబడలేదు పరలోకంలో. ఎవరైనా వెళ్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం వెళ్ళదో అనుకునే వ్యక్తి డైరెక్ట్ కనబడింది. ఏంటి అసలు ఆయనకి పెద్ద వింత ఆశ్చర్యం అంట పరలోకం వెళ్ళంగానే. ఒక్కసారి ఆలోచిస్తే ఇది ఒక కలకని వెంటనే ఆయన అనుకున్నాడు. పరలోకం వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది మనం, వీళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్ళరు అనేది మనం డిసైడ్ చేయకూడదు, ముందు మనం వెళ్ళటానికి మనం సిద్ధపడాలి అనేది దానికి అర్థమైపోయింది. ఒకసారి ఆలోచించండి, మేమే వెళ్తాం, మా సంఘమే వెళ్ళిద్ది, మిగతా ఏ సంఘం వెళ్ళదు అని చెప్పుకునే ఆ సంఘంలో ఒక్కడ కూడా వెళ్ళడం. ఎవరి మట్టుకు వాళ్ళు తమ మట్టుకు తమ చూసుకుంటూ తమ మట్టుకు తను జాగ్రత్త పడుతూ పరిశుద్ధంగా ఉంటూ ఇక వేరే వాళ్ళ గోళ పట్టించుకోకుండా ఏసయ్యా నువ్వు ఎప్పుడు స్టెప్పుడు నేను ఎత్తబడాలయ్యా అని ఆశగా ఎదురు చూస్తూ తమను తాము తగ్గించుకొని ఉంటారే అలాంటి వాళ్ళు ఎత్తబడతారండి. వీళ్ళు వెళ్ళాలి గ్యారంటీ అనుకున్న వాళ్ళు మారుమస పొందేస్తారు ఆ లాస్ట్ మూమెంట్లో. సిలువలో దొంగకి జరిగిన అదృష్టం అదే కదండి. అసలు ఆడు హంతకుడు, ఆడు భయంకర రేపిస్టు, ఆడు భయంకరమైన దుర్మార్గుడు, అట్లాంటి దుర్మార్గుడు పరలోకం వెళ్తాడని కలైనా కనుంటాడా, లాస్ట్ మూమెంట్లో మార్చేశాడు. కనుక ఆ లాస్ట్ మూమెంట్లో మారిపోవచ్చు. ఎంతటి దుర్మార్గులైనా నిమిషం చాలండి మారుమనసు పొందటానికి. ఈ రాత్రి మీలో చాలామంది సువార్త మీరు వింటున్నారు, ఖచ్చితంగా మీ హృదయాల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు నేను నమ్ముతున్నాను ప్రభు పేరట. హల్లెలూయా. ఈ మాటలు మనం పరిశీలిస్తే ఎవరు పరలోకంలో కనపడరు అనే సంగతి, లేకపోతే ఈ భూమి మీద ఉగ్రత సమయంలో ఏడేళ్ల ఉగ్రత సమయంలో ఎవరు ఉండిపోతారు అనే సంగతి మీతో నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తున్నాను. ఇంకో మాట చెప్తున్నానండి, ఎవరు ఉండిపోతారు ఏడేండ్ల శ్రమల కాలంలో సంఘం ఎత్తబడదు. ఏడేండ్ల శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటుంది. ఏడేండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత దీన్ని మనం పోయిన వారం కాక అంతకుముందు వారంలో మనం తెలుసుకున్నాం, ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ అని. ప్రీ ట్రిబులేషన్ అంటే శ్రమలకు ముందు ఏసై వచ్చి సంఘాన్ని తీసుకెళ్తారు. మిడ్ ట్రిబులేషన్ అంటే శ్రమలకు మధ్య కాలంలో 3.5 సంవత్సరాల తర్వాత వచ్చి సంఘాన్ని తీసుకెళ్తారు. పోస్ట్ ట్రిబులేషన్ అంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటుంది, ఆ తర్వాత సంఘం ఎత్తబడిద్ది, ఏసై వస్తారు అని నమ్మే బ్యాచ్ ఉన్నారు. చాలా మంది ఉన్నారు, వాళ్ళు 150 మంది దాదాపు ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడే ఉంటారు ఎందుకంటే అదే నమ్మారు. కాళ్ళు 7 ఏళ్ళ శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటుంది అని వాళ్ళు నమ్మారు కాబట్టి ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఎత్తబడరు కనుక ఆ మాటే వద్దు. 7 ఏళ్ళ శ్రమలకు ముందు ఏసయ్య వచ్చి రహస్య రాకళ్ళు తీసుకులేపాడు, మనం సిద్ధపడి ఉండటం అది ఎంతైనా మనకు ఆరోగ్యం, మనకు ఎంతైనా మేలు. ఇక లాస్ట్ మాట, ఇందులో లాస్ట్ మాట నేను చెప్తున్నాను అదేంటంటే ఎవరు మిగిలిపోతారు 7 ఏళ్ళ శ్రమంలో అంటే, ప్రార్థనా పరులు, మంచోళ్ళు, భక్తి పరులు, చాలా ఆసక్తి పరులు, కానీ రాకడను గురించిన ప్రార్థన వాళ్ళు చేయరు. అయ్యా త్వరగా రా అయ్యా, నన్ను నీ సన్నిధికి తీసుకుని వెళ్ళిపోయా, నీ రాకల్లో ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా, ప్రభువైన యేసు త్వరగా రండయ్యా అంటూ ఆ రాకడ కొరకు ఆశతో అపేక్షిస్తూ రాకడ వస్తుంది నేను ఎత్తబడబోతున్నాను అని కలలు కంటున్న వాళ్ళు మాత్రమే ఆ రాకడలో ఎత్తబడతారండి రహస్య రాకల్లో. అసలు రాకడ గురించిన ఆలోచన లేకుండా చాలామంది అద్భుతమైన ప్రార్థనా పరులు ఉన్నారు. లోకం గురించి, లోకంలో ఉన్న వాటి గురించే ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఇంకేదైనా ప్రార్థన చేస్తే ఆత్మలో బలపడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, కృపావరాలతో నింపబడాలి, అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, ప్రవచనాలు చెప్పాలి, ఈ కోలే తప్ప రాకడలో నేను ఎత్తబడాలయ్యా, రాకడలో ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా, మిగిలిపోకూడదయ్యా, ఆ 7 ఏళ్ళ శ్రమలలో ఉగ్రత కాలంలో నేను ఉండకూడదయ్యా, ఇది లేదండి. చాలామంది మంచి ప్రార్థనా పరులు అనుకునే వాళ్ళకు కూడా రాకడను గురించిన గ్రహింపు, రాకడలో ఎత్తబడాలనే ఆసక్తి చాలామందికి లేదు. అది లేదు ప్రార్థనలో, అది అసలు రాదు ప్రార్థనలో అంశం. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా రాకన్న గురించి నేను మాట్లాడకుండా ఉన్న ఆశీర్వాదం ఏది ఉండదు, మీరు గ్రహించారో లేదో. ఆ ఆశీర్వాదంలో లాస్ట్ పాయింట్ అనేది రాకల్లో ఎత్తబడే గుంపులో ఉండే సిద్ధపాటును దయచేయండి అయ్యా అంటాను నేను. ఎందుకంటే ఆ రాకన్న గురించిన గ్రహింపు ఎవరికి ఉంటుందో, రాకల్లో ఎత్తబడాలనే ఆసక్తి ఎవరికి ఉంటుందో, ప్రార్థనలోనూ కలలోనూ మాటల్లోనూ ఎప్పుడు ఆ రాకన్న గురించి ఎవరైతే ఆ తాపత్రయం కలిగి ఉంటారో వాళ్ళని తీసుకెళ్తాడు. ఎందుకంటే అది ఆశతో అపేక్షించాలి. మీరు పేతురు రాసిన పత్రికలో దాని గురించి ఒక మాట మనం చదువుతాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 10-11 వచనాలు, మరి చాలా పెద్ద వచనం కాబట్టి నేనే చదువుతాను. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కమైన వేంగరంతో లయమైపోవును, భూమి మీద దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనక ఆకాశములు రవులు కొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు. ఇక్కడ నుండి చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు
దానిని ఆశతో అపేక్షించుచు. చూడండి చూడండి, దేవుని దినపు రాకడ కోసం ఏం చేయాలంట? మనం కనిపెట్టాలంట. ఆ రాకడ కోసం కనిపెట్టాలంట, దానిని ఆశతో అపేక్షించాలంట. అపేక్ష అంటే ఆ కోరిక ఉండాలి రాకడ గురించి. ఆ రాకడలో ఎత్తబడాలనే కోరిక, ఆ అపేక్ష మనలో ఉండాలి. దానికోసం ఆశగా కనిపెట్టాలి. అలా కనిపెడుతూ మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. కనుక ఈ మాట మనం ఆలోచిస్తే అలాంటి ఆసక్తి కలిగిన వారిని తీసుకువెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు. ఆణిముత్యాలు, ఈ ఏడు విషయాల్లో మనం ఎక్కడున్నాం? అలాంటి విషయాల్లో మనలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుందాం, సెట్ రైట్ చేసుకుందాం. ఆ ఏడుగురిలా కాకుండా మనం ఉందామండి. సరే, ఇప్పుడు ఒక్క పాయింట్, రాకల్లో ఎత్తబడాలంటే మనం ఏం చేయాలి? మూడే మూడు సంగతులు మీకు చెప్పి నేను ముగిస్తానండి. రాకడలో మనం ఎత్తబడాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రాకడలో ఎత్తబడకుండా ఎవరు మిగిలిపోతారన్న సంగతి, ఏడేళ్ల శ్రమల కాలంలో ఎవరు మిగిలిపోతారనేది ఏడు సంగతులు చెప్పా. కానీ రాకడలో ఎత్తబడాలంటే మనం ఏం చెయ్యాలి అనేది మూడే మూడు విషయాలు చక్కగా మీకు చెప్తాను. వాటిని చక్కగా మీరు ఆసక్తితో మీరు వినండి, రాసుకోండి, నేర్చుకోండి, ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మొదటి మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, బైబిల్ గ్రంథానికి ఆఖరి పేజ్, అదే బైబిల్లో ఆఖరి పేజ్, 22వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను. అయితే ఎవరు అదృష్టవంతులు? ఈ గ్రంథములో, అంటే గ్రంథం అంతకు ముందున్న పేజీలన్నీ, ఈ గ్రంథములో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు దురదృష్టవంతుడు. అంటే ఇప్పుడు దాని గురించి ఇదే ప్రకటన గ్రంథంలో గైకుంటే జరిగే మేలేంటి? 3వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి చూడండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక, అంటే గైకో అన్నాడు కదా, గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడతాను. అంటే వాళ్ళకి దొరికే ధన్యత ఏంటంటే వాళ్ళని కాపాడతాడు ఉగ్రత నుండి, వాళ్ళని తప్పిస్తాడు ఉగ్రత నుండి. కనుక మొదటి మాట మీకు చెప్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథమందు రాయబడిన ప్రవచన వాక్యములు గైకునేవాడు ధన్యుడు. ఇదే మాట మొదటి అధ్యాయంలో కూడా చూస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సమయం సమీపించినది కనుక, అదే వచ్చేస్తున్నాను, వచ్చేసే సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనవాడును ధన్యుడు. గైకుంటే వినేవాడు ధన్యుడు, చదివేవాడు ధన్యుడు, గైకునేవాడు ధన్యుడు అని అక్కడ రాశాడు. వచ్చేస్తున్నా ఈ గ్రంథంలో రాయబడిన సంగతులు గైకునేవాడు ధన్యుడు. గైకునేవాడికి కలిగే ధన్యత ఏంటంటే నేను వచ్చేస్తున్నాను, వాడిని తీసుకుని వెళ్ళి అంతఃపురంలో దాచిపెడతాను, వాడిని కాపాడతాను ఉగ్రతలో. ఆ ఉగ్రతలో వాడు వాడి ఫ్యామిలీ ఉండకుండా వాడిని నేను కాపాడతాను. ఇది ప్రభు చెప్తున్న మాట. యాకోబు రాసిన పత్రికలు అందుకే రాశాడు 3వ అధ్యాయంలో 22వ వచనంలో, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండండి. కేవలం వినటానికి అలవాటు పడిపోయాం, ఇంకా మనలో కొంతమంది, మన సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉండరు అనుకోండి, కానీ కొన్ని కొన్ని సంఘాల్లో ఏంటంటే కొంతమంది ఈ పాస్టర్ గారు బాగా చెప్తారు, ఆ పాస్టర్ గారు కొంచెం యావరేజ్, ఈ పాస్టర్ గారు ఇంకా కొంచెం సూపరు. పాస్టర్లకి మార్కులు వేస్తారు వాక్యాలకి, ఈ వాక్యానికి ఇన్ని మార్కులు, ఈ వాక్యానికి ఇన్ని మార్కులు, రేటింగ్స్ అన్నమాట. నేను అంటున్నా నువ్వు రేటింగ్స్ వేయాల్సిన అవసరం లేదు, మాకు రేటింగ్స్తో పని లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఈ వాక్యం మీలో చక్కగా ఉపయోగపడి మీరు ప్రయోజనమైతే, కొన్ని ఆత్మలు రక్షించబడితే అంతకన్నా గొప్ప రేటింగ్ మాకు ఏది లేదండి. ఎందుకంటే మాకు రేటింగ్ ఆయన వేయాలి. ఇక్కడ కొన్ని ఆత్మలు చైతన్యవంతులై కొన్ని ఆత్మలు రక్షణలోనికి వస్తే అంతకన్నా గొప్ప భాగ్యం మరేది లేదండి. కనుక నేను ప్రభు పేరట నేను మీకు చెప్పేది, పాస్టర్లకు రేటింగ్లు వద్దండి. ఈ పాస్టర్కి ఇన్ని మార్కులు, వీళ్ళ రేటింగ్ వద్దు, ఎవరిని మెచ్చుకోవద్దు, ఎవరిని తిట్టొద్దు. మన మట్టుకు మనం దేవుని వాక్యాన్ని విని దానికి మనం లోబడాలి. ఎవరైనా దేవుని వాక్యం విని మారకపోతే మోసపరుచుకున్నారు మిమ్మల్ని మీరు. అసలు దేవుని వాక్యం విననోడి ప్రార్థన కూడా దేవుడు విన్న తెలుసా మీకు? సాక్షాత్ యేసయ్య అన్నాడండి ఆ మాట, మీరు చూడండి ఒకసారి లూకాశుభవార్తలో ఆ మాట నేను చూపిస్తాను. లూకాశుభవార్తలో 6వ అధ్యాయం మనం పరిశీలిస్తే 6వ అధ్యాయము 46వచనం అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేయకపోతే ప్రభువా ప్రభువా అని పిలవడం కూడా అనవసరం. ఆ ప్రార్థన లేనడు దేవుడు,
ప్రార్థనలు వినడానికి ఇష్టపడని దేవుడు అక్కడికి రానిస్తాడా చెప్పండి? దేవుని మాటలు వినక దేవుని మాటకు లోబడక ఇష్టారాజ్యం ప్రవర్తించినోడు ప్రార్థన వినడు రేపొద్దునాడు పరలోకం వచ్చినా అసలే రానివాడు. కనుక పరలోకం మనం వెళ్ళాలంటే ఉగ్రత తప్పించుకోవాలంటే వాక్యాన్ని వింటున్న మనం వాక్యానికి మనం లోబడాలి, వాక్య ప్రకారం మనం జీవించాలి. అలా వాక్య ప్రకారం జీవిస్తే మన ప్రార్థనలు వింటాడు, మన సమస్యలు తీరుస్తాడు, అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు, ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. రేపొద్దున ఉగ్రత కాలం రాక మునుపు ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళి అంతఃపురంలో దాచిపెట్టి ఉగ్రత నుండి తప్పిస్తాడు, పరలోక రాజ్యానికి ప్రాప్తి మనకు కలిగిస్తాడు. ఇదంతా కలగాలంటే అందుకే అంటున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఈ ప్రవచన వాక్యాన్ని గైకునేవాడు ధన్యుడు ధన్యుడు ధన్యుడు. కనుక గైకోండి, ఇది మొదటి మాట. రెండో మాట చెప్తున్నానండి, వచ్చేస్తున్న యేసయ్య. మనం ఎలా సిద్ధపడాలి, మనం చేయాల్సిన సిద్ధపాటు ఏంటి, ఎలా సిద్ధపడితే మనం ఎత్తబడతాం? ఇక రెండో మాటకు వెళదాం. ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీ కిరీటమును అపహరింపకుండు నిమిత్తము నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను, ఇదిగో త్వరగా, ఇందాక అన్నాడు చూడండి, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నా ఈ వాక్యం గైకో ధన్యుడవుతావు. ఇప్పుడు అంటున్నాను, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నీ కిరీటాన్ని ఎవడు అపహరింపకుండా జాగ్రత్త కాపాడుకో. అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన అభిషేకం, దేవుడు మనకిచ్చిన ఆ కిరీటం, ఆ భాగ్యం దేనికోసం, ఎవరికోసం కోల్పోవద్దు. జాగ్రత్త పడండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెదకుచూ తిరుగులాడుతున్నాడు. వాడు మోసం చేస్తూ వాడు బురుడీ కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మోసపోవద్దు. మీ దగ్గర ఉన్న ఎవడు దొంగిలించకుండా కాపాడుకోండి, ఆ కిరీటాన్ని కాపాడుకోండి, మీరు కలిగి ఉన్న దాన్ని గట్టి పట్టుకోండి అంటాడు. ఒక్కసారి పేజ్ వెనక్కి తిప్పన్నాడు, అక్కడ కూడా ఇదే మాట అంటాడండి, అక్కడ కూడా ఇదే మాట అంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో 25వ వచనంలో చూడండి, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను వచ్చేస్తున్నాను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను, కిరీటం ఎవడు అపహరింపకుండా గట్టిగా పట్టుకోండి అన్నాడా? ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, నేను వచ్చే వరకు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏం కలిగి ఉన్నారు? మీకు మంచి ప్రార్థన జీవితం ఉందా? దాన్ని గట్టి పట్టుకోండి. మీకు దేవుడు అంటే, బైబుల్ అంటే మంచి ఆసక్తి, గట్టిగా పట్టుకోండి. ఆసక్తిని కోల్పోకుండా కాపాడుకోండి. మీకు అనేక ఆత్మలకు సువార్త చెప్పి అనేక మందిని సంఘానికి నడిపించే ఆ తపన మీలో ఉందా? అది పోకుండా కాపాడుకోండి. మీకు దేవుడి సన్నిధన్నా, దేవుడు అన్నా, వాక్యం వింటమన్నా, ప్రార్థన చేయటం అన్నా ఎంతో ఇంట్రెస్టా? అది పోకుండా కాపాడుకోండి. మీ దగ్గర ఏ భక్తి ఉందో, మీ దగ్గర ఏ ఆత్మీయత ఉందో, మీ దగ్గర ఏ మంచితనం ఉందో, మీ దగ్గర ఏ విశ్వాసం ఉందో, మీకు కలిగి ఉన్న ఆ భక్తిని కోల్పోకుండా కాపాడుకోండి. ఈ లోపల మిమ్మల్ని కింద మీద పడేసి నానా తెప్పలు పెట్టి మీకున్న భక్తిని కోల్పెట్టాడు చేస్తాడు. కొంతమంది మీకు వచ్చి రకరకాలుగా ఎక్కిస్తారు, ఆ విశ్వాసం ఎలాగా, ఈ విశ్వాసం ఎలాగా, ఆ పాస్టర్ ఎలాగా, ఈ పాస్టర్ ఎలాగా, దేవుని నమ్ముకున్న వాళ్ళంతా దొంగలే, ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళని దింతే, ఇలాంటి మాటలు చెప్పించేసి దేవుడి మీద, దైవజనుని మీద, విశ్వాసుని మీద ఒక విధమైన హేయభావం కలిగేటట్టు చేస్తూ ఉంటారు. అలాంటి మాటలకు లొంగిపోతారా? మీకున్న దాన్ని కోల్పోతారా? చాలామంది ఇలాంటి మాటలకు లొంగిపోట్లే. ఏమంటే చాలామంది ఈ మాటలకు లొంగిపోట్లే నేను అడుగుతున్నా. కొంతమందికి ఏమో వాళ్ళకి వచ్చే కష్టాలు, వాళ్ళకి వచ్చే నష్టాలకి ఏం భక్తిలే, ఏం ప్రార్థనలే, ఏం ప్రార్థన చేస్తున్నా సరే కష్టాలు తీరట్లేదు పరిస్థితి. అంటే ఈ భూమి మీద నీ కష్టాలు తీరటం, ఈ భూమి మీద ఉన్న ఈ భవిష్యత్తు కోసమే మీరు ప్రభులోకి వచ్చారా? ఆఫ్టర్ ఆల్ అండి, భూమి మీద 3 నెలలు ముచ్చటేనండి, ఏదో ఒక రోజున వెళ్ళిపోవాలి, అది ఏదో కొద్ది ముందు వెళ్ళిపోతాం. ఏంటంట ఏంటంట, ఒక మాట ఆలోచించండి. మనకు అనుకున్నవన్నీ జరిగితేనేమో విశ్వాసం పెరిగిపోయి అబ్బా గాడ్ ఈస్ గ్రేట్ అంటూ అనుకున్న దానికి ఏదైనా ఉల్టా జరిగి తేడా అయిందంటే విశ్వాసంలో తరిగిపోయి మీరు కలిగి ఉన్న భక్తిని కోల్పోయి వెళ్తే వెళ్దాంలే, చేస్తే చేద్దాంలే అంటూ ఒక నిరాశ భక్తిని కోల్పోవద్దు. మీ భక్తికి ఆధారం ఈ లోకంలో ఏదో అద్భుతాలు జరగటం, ఈ ఏదో లోకంలో స్వస్థతలు జరగటం, ఈ లోకంలో మేలు జరగటం ఏం కాదండి. అపోస్తలుడైన పౌలు భక్తునికి ఒక బలహీనత ఉందంట, ఆ బలహీనత తగ్గాలని దేవుడిని ప్రార్థన చేశాడు. 3 సార్లు అడగాను, అది ఉండటం నా చిత్తం అయ్యా, నా కృప నీకు ఉండదు చాలన్నాడు. అయితే అది అలాగే ఉందంట ఆయన ఇది వచ్చే వరకు. ఆయన ప్రార్థన చేస్తుంటే బోళ్ళు అంతమంది స్వస్థత పొందుతున్నారండి. ఆయన ఖర్చీ ప్రార్థన చేసిస్తే ఆ ఖర్చీ వేడమేదేస్తాడు బాగుపడిపోతున్నాడు అండి. మామూలుడు కాదు, అసామాన్యుడు ఆయన.
అంత గొప్పోడు ఒకడు చచ్చిపోయాడు పైన వాక్యం వింటూ ఉంటే నాలాగో గంట గంటన్నర చెప్పే సందేశం కాదా అయింది. ఇక మొదలెట్టాడంటే అంతే తెల్లారులు చెప్పేవాడు. ఒకరోజు మొదలెట్టాడు తెల్లారులు చెప్తానే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు. ఇక చెప్తూ ఉంటే వాడు కటింగ్ ఇస్తూ కిటికీలో కూర్చొని వింటున్నాడు వాక్యం. చల్లగాలి కావాలంటాడికి చల్లగాలి కోసం కిటికీలో కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. పైన ఉంటే బాగా నిద్ర వచ్చింది అలా పడిపోయాడు. వెనకబడిపోయి కింద పడి చచ్చిపోయాడు. పైన అంతస్తులో వాక్యం చెప్తుంటే పైన కింద పడి చచ్చిపోయాడు. ఆ గందరగోళం స్టార్ట్ అయిపోయింది. గబగబా వెళ్ళిపోయి ఆయన పట్టుకుని ప్రార్థన చేసి ఆయన నేపి మళ్ళీ తీసుకొచ్చారు కూర్చోలో కూర్చారు. ఆయన పైన ఎందుకు కూర్చున్నావు అన్నాడు. మామూలు కాదు పౌలు గారు పరిచర్య. ఒకసారి మనం ఆలోచిస్తే ఇంత అద్భుతమైన పరిచర్య అద్భుతమైన స్వస్థతలు చేసేవాడు ఆయనకున్న బలహీనత తగ్గించమని ప్రార్థన చేస్తే మూడు సార్లు ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన వినలా. ఆయన తన భక్తి కోల్పోయాడా? ఆయన చివరి వరకు కాపాడుకుంటూ ఆయన ఏమన్నాడు చెప్పనా? తిమోతీలకు రాసిన 2వ పత్రిక 4:7 అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటే నీకు మీద నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉంది. విశ్వాసులారా, అది నాకు మాత్రమే కాదు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన ప్రత్యక్షత పరచు ఆ దినమందు ఆయన ప్రత్యక్షతను అపేక్షించి మీకు కూడా అనుగ్రహిస్తాడు. మనకు అపేక్షించని మీకు కలిగి ఉన్న భక్తిని కోల్పోవద్దు. కాపాడుకుంటారా? కాపాడుకుంటారా? కష్టాలు వచ్చినాయని నష్టాలు వచ్చినాయని అనుకునే జరగలేదని సమస్యలు వచ్చినాయని వీటిని బట్టి మీ భక్తిని కోల్పోవద్దు. అనుకున్నది అయితే అవన్నీ అవునపోను. ఏమన్నా అంటాడు చూడండి, హక్కు చాలో పశువులు ఉన్నా లేకపోయినా గొర్రెల దొడ్లో ఉన్నా లేకపోయినా అంజూరపు చెట్లు పూసినా పీగిపోయినా ధాన్యం చెట్లు ఫలించినా ఫలించకపోయినా చేనులోని పైరు పంటకు వచ్చినా రాకపోయినా నేను నా ప్రభు యందు ఆనందిస్తూనే ఉంటాను, నా రక్షణకర్త అయిన దేవుని సంతోషిస్తూనే ఉంటాను. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏది జరిగినా జరగకపోయినా నేను మాత్రం వెనకడుగు వేను. రోమీలకు రాసిన పత్రికలు 8వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎలబాపగలిగిన వాడు ఎవడున్నాడు? కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవాలైనా వ్యాధులు వచ్చినా అట్టిది మరి ఏదొచ్చినా ప్రేమ నుండి నన్ను ఎడబాపగలదా? నో, అంత సీన్ లేదు. చచ్చిపోయే పరిస్థితి వచ్చినా సరే చచ్చిపోతాను కానీ ఏసైన వదిలిపెట్టే ప్రస్తావన ఏసైన కొంచెం ప్రేమలో తగ్గే పరిస్థితి కూడా లేనేలేదు. అద్దండి అద్దండి భక్తి. ఈ లాక్డౌన్ టైంలో మనందరం అలాంటి భక్తిలోకి వెళ్ళిపోదాం. ఇంకా భక్తిలోకి వెళ్దాం కానీ ఉన్నదాన్ని కోల్పోవద్దు. ఉన్న భక్తిని, ఉన్న ఆత్మీయతను, ఉన్న ప్రార్థనా జీవితాన్ని, ఉన్న ఈ ఆసక్తిని మీకున్న దాన్ని గట్టిగా పట్టుకోండారా? పోగొట్టుకోవద్దు. దాన్ని కోల్పోకుండా గట్టిగా పట్టుకోండి. వచ్చేస్తున్నాడు, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకోండి, నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకోండి, నేను వస్తాను జాగ్రత్త గట్టిగా పట్టుకోండి, నేను వచ్చే వరకు. ఇదిగో త్వరగా వస్తున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకుండా నిమిత్తం నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో, వచ్చేస్తున్నాడు ఆయన. ఓ చిన్న కథ మీ అందరికీ తెలిసింది, నేను చాలాసార్లు చెప్పిన సంగతి. ఆ కథను ఒకసారి ఊరిని చెప్పి నేను 3వ పాయింట్కి వెళ్తా. ఓసారి కరువు దినాల్లో ఒక కాకి ఇంత మాంసం ముక్క దొరికిందంట. దొరికింది ఏదో అంత పెద్ద మాంసం ముక్క దొరక్క దొరికింది. ఎవరికి దొరకలేదు, దొరికిన మాంసం ముక్కను ఏం చేయాలి? శుభ్రంగా ఎంజాయ్ చేసేసి హ్యాపీగా ముత్తుడుసుకొని మంచిగా లాగేసి హ్యాపీగా ఉండాలి. ఇదేం చేసింది? నాకే దొరికింది, మీకు ఎవరు దొరకలేదు, మీకు అందరు వేస్ట్ గాళ్ళు, నేను చాలా బెస్ట్ అన్నట్టుగా ఆ పెద్ద మాంసం కట్టను పట్టుకొని అడవంతా తిరుగుతుందంట. అడవంతా తిరుగుతుంది, అందరు చూస్తున్నారు, ఎండ పడుతున్నారు, అబ్బా 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 నాలుగు చేస్తున్నారు. ఇందులో వీళ్ళందరికన్నా ఎక్కువ ఆశపడింది ఎవరంటే నక్కగాడు. ఈ నక్క ఏం చేశాడంటే, కాకిబావా కాకి, అసలు కాకిని ఇష్టపడదు ఇది, కానీ కాకిబావా కాకిబావా బాబాబాబాబా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగంటే ఎగిరిపోతూ వెళ్ళిపోతున్నది ఆ చెట్టు మీద వాలింది. కాకిబాబా చిన్న రిక్వెస్ట్, కాకిబాబా నీ పాట విని చాలా నెల్లయింది, ఒక్కసారి నీ పాట విని నా చెవులకు పట్టిన బూజు దులిపేసుకోవాలని అనిపిస్తుంది. ఒక్కసారి నీ పాట వినిపించవా కాకిబాబా, ప్లీజ్ కాకిబాబా ఒక్కసారి నీ పాట వినిపించు. అది నిజమే అనుకుంది. ఇప్పుడు నా పాట అంటే నీకు అంత ఇష్టమా అంది. ఆ మాట అంటానికి నోరు తెరవాలిగా. నా పాట అంటే నీకు అంత ఇష్టమా? ఊగిపోయింది, లోన నిమగ్నం అయిపోయింది, పొంగిపోయింది. ఈ పొంగులో, ఈ పొగట్టుల్లో పొంగిపోయి ఉన్నది పోగొట్టుకున్నాం చాలాసార్లు. ఈ పొగట్టుల్లో పొంగిపోయి నా పాట అంటే నీకు అంత ఇష్టమా అంది. ఒక్క దెబ్బకి కింద పడింది ఆ మాంసం ముక్క. మాంసం ముక్క కాస్త పట్టుకుంది ఇది, అసలు నీ పాట ఎవడకు కావాలి అనుకుంటూ శుభ్రంగా ఎంజాయ్ చేసింది ఇది. ఒకసారి ఆలోచించండి, దీని దగ్గరున్న మాంసం ముక్కను లాగేయటానికి అది బురుడి కొట్టించింది నక్క. పొగిడింది, పొంగేసింది, దొంగిలించేసింది. నేనంటున్నాను, ఎవడు ఈ అపవాది ఎవడెవడో నీ దగ్గరికి తీసుకొచ్చి ఏదేదో మాటలు చెప్పి బురుడి కొట్టించి మనకున్న భక్తిని పోగొట్టేటట్టు చేయటానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో. మీకు కలిగిన దాన్ని గట్టిగా గట్టిగా పట్టుకోండి, వచ్చేస్తున్నాను. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే లుకా శుభవార్త 10వ అధ్యాయం. ఈరోజు ఉదయం ఊరినే దాని గురించి టచ్ చేసుకున్నాం, 2 మాటలు దాని గురించి చెప్పుకుందాం మనం. 10వ అధ్యాయం లుకా శుభవార్తలో 33వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న సంగతులు మనం పరిశీలిస్తే,
పొద్దున మనం తెలుసుకున్నాం యెరూషలేము నుండి ఎరుకో పట్టణానికి ఒకడు దిగి వెళ్ళిపోతున్నాడు. దిగి వెళ్ళిపోతున్న సమయంలో ఏం జరిగిందంటే వాడు దొంగల చేతిలో చిక్కాడు. దొంగలాడి పట్టుకున్నారు, చితక్కొట్టేశారు, వాడి దగ్గర ఉన్నాయని దోచేసుకున్నారు, పై వస్త్రాలు కూడా లాగేసుకున్నారు, మొత్తం కొర్ర ప్రాణంతో వాడిని కొట్టేసి అలా పడేశారు. వెళ్ళిపోయారండి, కుర్రో ముర్రో అంటా ఉన్నాడు. ఆ టైంలో ఆ దారమ్మట వచ్చాడండి మంచి సమరయుడు. ఆ ముందు వచ్చిన ఇద్దరు గురించి మనకు అనవసరం. మంచి సమరయుడు వచ్చాడు. ఆ దారమ్మట చూచాడండి, అయ్యో పాపం అనుకున్నాడు. గబక్కమని దిగాడు తన వాహనం మీద నుండి, తన గుర్రం మీద నుండి కిందకి దిగాడు. దగ్గరికి వెళ్ళాడు, పరామర్శించాడు, తన దగ్గర తెచ్చుకున్న ద్రాక్షారసాన్ని తాగించాడు. తను తెచ్చుకున్న ఆ నూనెను తనకి గాయాలకు పూడ్చి కట్టాడు. ఆ గాయాలు అతన్ని తన ఆ గాడిద మీదో లేకపోతే గుర్రం మీదో దాని మీద ఎక్కించుకొని పూటకోల వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. దెబ్బతిన్న ఇతన్ని, గాయాల పాలైన అతన్ని, చావు బ్రతుకుల మధ్య ఉన్న ఇతన్ని తీసుకుని వెళ్ళి పూటకోల వాని ఇంటికి అప్పగించి, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండను, నేను మళ్ళీ వస్తాను, ఇక్కడే ఉండని పూటకోల వాని ఇంటిలో పూటకోల వాని ఇంటికి అప్పగించాడు. నేను వచ్చే వరకు ఇతను పరామర్శించే, ఇతను జాగ్రత్త చూసుకో, ఇతను చక్కగా మరి ఇతనికి కావాల్సిన ఫుడ్, ఇతనికి కావాల్సిన తనకు కావాల్సిన మెడిసిన్, ఇతనికి కావాల్సినవన్నీ శుభ్రంగా సప్లై చేసి, ఇతను ఎలాగైనా కోలుకునేటట్టు చేసి, మంచిగా చేసి, ఇతన్ని బాగు చేయి అని ఇతనికి చెప్పి, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండే, నేను మళ్ళీ వస్తాను, ఇంకేదైనా ఖర్చు అయితే నీకు ఇస్తాను, నా వాణ్ణి నేను తీసుకుని వెళ్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏసయ్య మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఎక్కడికి వస్తాడు? మిమ్మల్ని సంఘంలో ఉంచాడు, ఆ సంఘానికి వస్తాడు, ఆయన వెతుక్కొని వస్తాడు అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి. ఇప్పుడు మనం సంఘంలో లేకుండా ఎక్కడో ఉన్నాం అనుకోండి, సంఘంలో లేము, సంఘ సహవాసంలో లేము, అంటే ఎప్పుడు మందిరంలోనే ఉండమని కాదు నా ఉద్దేశం, మీ అందరికి ఉండి పెట్టలేను నేను, నా ఉద్దేశం మందిరంలో ఉండమని కాదు, నా ఉద్దేశం అయినా అంత అవకాశం ఎక్కడుందండి? మందిరంలోకి మీరు వస్తారన్నా నేను ఉండి పెడతానన్నా అలాంటి అవకాశం లేదు కదా. ఇప్పుడు మిమ్మల్ని చూడాలని, నేను నన్ను చూడాలని మీరు మనందరం ఆశగా ఉన్నాం. ఎప్పుడు మందిరం తలుపులు తీస్తామా, ఎప్పుడు మందిరంలో మన ఆరాధన జరిగిద్దా అని ఆశగా ఎదురు చూస్తున్నాం. మీకు ఎంత ఆశ ఉందో తెలియదు కానీ 2 నెలలు అయింది మిమ్మల్ని చూసి. మీరంతా దాదాపు మన సంఘాల్లో 50% కూడా చూడలేదండి స్క్రీన్స్. 50% మందికి కూడా ఈ సెల్ ఫోన్స్ లేవు. ఆ 50% సెల్ ఫోన్స్లో 40% చూస్తున్నారు, 10% వాళ్ళకి దాన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియదు. ఒకవేళ ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నా సరే, ఈ టచ్ ఫోన్స్ ఉన్నా సరే, వాటిలో 10% వాళ్ళకేమో దాన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలియదు. 40% టచ్ ఫోన్స్ ఉన్న వాళ్ళు చూడగలుగుతున్నారు, 60% మాత్రం కనీసం మన సంఘాల్లో చిన్ని చిన్ని ఫోన్స్, ఫోన్ మాట్లాడుకోవడానికి తప్ప అది టచ్ ఫోన్ కాదు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, ఇక వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళని బట్టి నేనెంత బాధపడుతున్నానో, ఎప్పటికప్పుడు వాళ్ళని బాధపరుస్తూ అలా మందిరంలో మనం ఎప్పుడు కలుసుకుంటామా, ఎప్పుడు కలిసి సహవాసంగా దేవుణ్ణి ఆరాధిస్తామని తహతహలాడుతున్నాను నేను. మీరు కూడా అలా తహతహలాడుతున్నారు అని మీకు నాకు ఆశ ఉంది. అసలు ఈ ఆరాధన ఈ మాత్రం లైవ్లో చూసే అవకాశం కూడా లేని వాళ్ళు మరి ఎక్కువ పిచ్చెక్కిపోతున్నారు. వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయండి. ఏమైనా అవకాశం ఉంటే, వాళ్ళు ఏమైనా మీ దగ్గరలో ఉంటే వాళ్ళని కూడా ఈ లైవ్లోకి ఎప్పుడైనా పిలిచి కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి. సరే, ఏదేమైనా సరే, నా ఉద్దేశం అదంతా కాదు. కానీ ఇప్పుడు నా ఇదేంటంటే, సంఘ సభ్యులుగా, సంఘ సహవాసంగా ఈ కనెక్షన్ కాపాడుకోండి. ఎందుకంటే మనల్ని తీసుకువెళ్ళటానికి మళ్ళీ ప్రభు రావాలంటే సంఘంలో నమ్మకంగా ఉండాలి. సంఘంలో నమ్మకం ఉన్న వాళ్ళని తీసుకువెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు. కనుక మన సంఘంలో మనం నమ్మకంగా ఉన్నాం. మిమ్మల్ని నాకు అప్పగించాడు. మన అందరం ఇలా కలిసి ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడు. ఇది దేవుని సంకల్పం. మిమ్మల్ని నన్ను దేవుడు ఎలా కలిపాడు అంటే దేవుని సంకల్పం. మీకు ఎప్పటికప్పుడు మీకోసం ప్రార్థనలు చేస్తూ, మీకు రకరకాల వాక్యాలు అక్కడి నుండి ఆది కాను నుండి ప్రకటన గ్రంథం వరకు అన్నిటినీ అమ్మ వండి పెట్టిద్దే కూర, అలా మీకోసం గంటల తరబడి కూర్చొని నేనేం చేస్తున్నానంటే, అక్కడ ఆది కాణంలో నోటి, ఈ ప్రకటన గ్రంథంలో నోటిది, మధ్యలో యెషయా గ్రంథంలో నోటి, ఇంకోటి మలాఖీ గ్రంథంలో నోటి, అలా మత్తయి సువార్తలో నోటి, అక్కడ నుండి ఇక్కడ నుండి, అలాగే అదేదో అంటారు చూడండి, మొత్తం అన్నీ కలిపి ఒక వంటగా వండితే ఆ కూర అబ్బా ఎంత బాగుందని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కలిపి కూరగా చేసి మనకు వండి పెట్టుతున్న అమ్మ ఎంత మరి కష్టపడుతుందో, మీకు ఈ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకురావటానికి మీకోసం నేను కూడా అంత కష్టపడుతున్నాను. ఇంక వీళ్ళు ఎన్ని గంటలు కష్టపడుతున్నాను నాకు తెలియదు, కానీ మీకు ఒక్క మెసేజ్ చెప్పడానికి కనీసం నేను 2-3 గంటలు కష్టపడతాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను,
నేను ప్రొఫెషనల్ ఏం కాదు, అంత గొప్ప వ్యక్తిని కాదు, కష్టపడితే తప్ప మీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వలేను నేను. అలా వచ్చేసి అలా ప్రెజెంటేషన్ ఇచ్చి అంత అద్భుతమైన వ్యక్తిని, అంత జ్ఞానవంతుని నేను కాను. ఆయన పాదాల దగ్గర నేను గడపాలి, వాక్యం దగ్గర గడపాలి, ప్రార్థనలో గడపాలి, నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. ముందు నాకు అర్థం అవ్వకుండా మీకేం అర్థం చెప్తాను నేను? నాకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, అది మీకు నేను చెప్పాలి. అంటే దానికోసం నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను, మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని నన్ను కనెక్ట్ చేశాడు. మీకేమో ఈ విధంగా నేను ఈ వాక్యాలు చెబుతూ మిమ్మల్ని రాకడ కోసం సిద్ధం చేస్తూ, మిమ్మల్ని స్వస్థత కోసం, ఆశీర్వాదం కోసం, అద్భుతాలు మీ జీవితంలో జరగడం కోసం ఎప్పటికప్పుడు మిమ్మల్ని సిద్ధం చేసే బాధ్యత నాకు అప్పగించాడు. మీరు వచ్చి మందిరంలో కూర్చొని ఆ వాక్యాలు వింటూ దానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు చెకప్ చేసుకొని సరి చేసుకుంటూ ఈ విధమైన కనెక్షన్ మీకు నాకు దేవుడు పెట్టాడు. ఇది దేవుడు పెట్టిన బంధం అండి. మన సంఘంలో ఇంకొక అద్భుతం ఏంటంటే, మనం ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎందుకు పిచ్చెక్కిపోతుందంటే, ఆ వెళ్ళారా ఆ వచ్చారా అనే పరిస్థితి కాదు మన సంఘం. ఒక ఫ్యామిలీలాగా ఉంటాం. మీకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేసి దేవుడు, తర్వాత నేనే గుర్తొస్తాను మీకు. మనందరి మధ్య దేవుడు పెట్టిన బంధం అలాంటిది, ఒక సంఘం. మరి సంఘం అంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. కుటుంబంగా మనం కలిసి ఉన్నాం. ఈ సంఘంలో ఉన్న ఈ కనెక్షన్ ఎప్పుడు కోల్పోతుందండి? మిమ్మల్ని నేనెప్పుడు కలలో కూడా వదిలిపెట్టుకోవడం నేను ఇష్టపడను. నన్ను మీరు వదిలిపెట్టుకోవడానికి మీరు ఇష్టపడరు నాకు తెలుసు. 600 అయినా మీరే నా ముందుంటే అనేవాళ్ళు, 100 అయినా అని. అయితే ఏ పరిస్థితులు ఎలాగొచ్చినా సరే దేవుడు తీసుకొచ్చి పెట్టాడు ఈ సంఘంలో మనల్ని. ఈ సంఘంలో మనం నమ్మకంగా ఉందాం. యేసయ్య మన మధ్యకు వచ్చి సంఘంగా మనల్ని అందరినీ తీసుకెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఓ మాటలు చెప్పాలంటే మనందరము ఆ ప్రేమ కలిగి ఉన్నాం. యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. నా కోరిక, నా సంఘాల కొరకు, మన 3 సంఘాల కొరకు, మన బ్రాంచ్ సంఘాల కొరకు నేను చేసే ప్రార్థన, మా సంఘాలలో ఒక్కరు కూడా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదయ్యా. పేరుకు మాత్రం మిమ్మల్ని సిద్ధపరచడానికి ఊరికి అట్టాను, 95% ఉండిపోతారని. అలాగన్నాయినా మీరు కొంచెం సిద్ధపడతారు, జాగ్రత్త పడతారని. నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? ఒక్కరు కూడా మిగిలిపోకూడదయ్యా మా సంఘాల్లో పాల్గొనే వాళ్ళు. సంఘాలు సంఘాలుగా మొత్తం అందరూ అక్కడ ఉండాలయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత మోసస్ ఎవరయ్యా వెళ్ళంతా అంటే, భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన సంఘం అయ్యా అని నేను చెప్పాలి. ఏదో 4-5 అక్కడికి వచ్చారనుకోండి, ఏమయ్యా ఏర్ నీ కోసం అంతమందిని, 1500 మందిని అప్పగించానని 15 మంది వచ్చారేంటి అన్నాడు అనుకోండి, తుస్ అంటది నా గాలి. అది కూడా ఎంతమంది ఆదాం దగ్గర నుండి లాస్ట్ వ్యక్తి వరకు ఉంటారు అక్కడ సభ. ఆ సంబంధం ఏంటి, పాస్టర్ మోసెస్ ఎంతమందిని అప్పగిచ్చాను, ఎంతమందినే తెచ్చేవేంటి అంటే సిగ్గుమోదా నాకు. కనుక నేను అనేది మన సంఘం మొత్తం అక్కడ ఉందనుకోండి, అందరి మధ్య నన్ను పాస్టర్ మోసెస్ వెల్ డన్, మొత్తం అందరినీ నేను అప్పగించిన వాళ్ళందరినీ తీసుకొచ్చావు, గ్రేట్ అయ్యా అన్నాడంటే ఆయన ఒక్క మాట అంటే చాలు, ఆనందపడిపోతాను నేను. నేను కోరేది ఏంటంటే మన సంఘాలు ఒక్కరు కూడా మిగిలిపోకూడదు. కనుక సంఘంగా ఉన్న ఈ కనెక్షన్, ఒకవేళ మీరు నా దగ్గరికి రాకపోవచ్చు, నేను మీ దగ్గరికి రాకపోవచ్చు, ఈ లాక్డౌన్ వల్ల మనం కలుసుకోపోవచ్చు నైతికంగా, కానీ ఆత్మీయంగా మీరు నేను అందరం కలిసి ఉన్నాం. మన బంధం ఇది, ప్రభు పెట్టిన బంధం. మరలా ఏదో ఒక రోజున, అది మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్లో ఆ పని జరిగిద్దేమో నేను ఆశపడుతున్నాను. ఒకవేళ అదే పనికి జరిగితే, నెక్స్ట్ మంత్లో జరిగితే మనం నెక్స్ట్ మంత్లో కలుసుకుంటాం. అది ఎలా కలుసుకుంటాం అనేది నేను చెప్తాను. ఏమో లాక్డౌన్ సడలింపు మరి ఏ విధంగా జరిగిద్దో ఈ పాటికి అది న్యూస్లో కొంచెం చెప్పుంటాడు. రేపు ఏదో సంథింగ్ సడలింపు జరిగిద్ది, కానీ లాక్డౌన్ మాత్రం 31వ తారీఖు వరకు ఉంటుందని చెప్పారు. ఏదేమైనా సరే సడలింపులో కలుసుకునే అవకాశం ఉంటే దేవునికి స్తోత్రం. కలుసుకోకపోయినా ఈ నెలలో మనం కలుస్తామనే నమ్మకం, ఆరాధనగా కూర్చొని ఆరాధిస్తామనే నమ్మకం అయితే నాకు లేదు. కానీ నెక్స్ట్ మంత్ ఏదో ఒక రోజున మనం కలుస్తాము, ఆరాధనగా కూర్చుంటామనే ఆశ అయితే ఉంది. నమ్మకం కాదు, ఆశ అయితే ఉంది. దానికోసం మీరు ప్రార్థన చేయండి. సంఘంగా దేవుడు ఉంచిన ఈ సంఘంలో, దేవుడు మనల్ని కలిపిన ఈ బంధంలో మనం అలా ఉందాం. మన ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్. ఇక మరి ఎక్కువగా చెప్పి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవడం లేదు. నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను. 2 సాక్షుల గురించిన వివరం మీరు విన్నారు. 7 శ్రమంలో ఎవరు ఉండిపోతారు అనే సంగతి మీరు విన్నారు. ఆ శ్రమంలో ఉండిపోకుండా ప్రభు రాకడలో, రహస్య రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనం ఏం చేయాలో 3 సంగతులు విన్నారు. ఈ సంగతులు విన్న మీరు తగినట్టుగా సిద్ధపడటానికి ఓ తీర్మానం చేసుకుందామా? తలలు వంచండి, కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వితబడిన వాక్యం మనందరి జీవితాల్లో నుంచి ఫలించినట్లు, వాక్య ప్రకారం జీవించే కృప కృపగల దేవుడు మనకందరికీ ప్రసాదించినట్లు ఆసక్తితో మనందరూ ప్రార్థన చేద్దాం. మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడారయ్యా. 2 సాక్షులు వారి పరిచర్య ఎంతో వివరంగా మాకు తెలియపరిచారు. ఏడేళ్ళ శ్రమల కాలంలో ఎవరు మిగిలిపోతారు అనే సంగతి మాకు వివరంగా తెలియపరిచారు. రాకడలో, రహస్య రాకడలో ఎత్తబడాలి అంటే మేమేం చేయాలి అనేది 3 సంగతులు మీరు మాకు తెలియపరిచారు.
విత్తబడి నీ వాక్యానికి తగినట్టుగా మేము సిద్ధపట్టుకు మాకు నేర్పించండి. మేము ఎత్తబడాలంటే మొదటి మాట ఈ ప్రవచన వాక్యాలని గైకోవాలి. ఈ వాక్యాలు కేవలం విని వదిలిపెట్టేస్తే కుదరదు. విన్న వాక్యాన్ని గైకుంటేనే మేము ఎత్తబడతాం. గైకునే మనస్సును మాకు దయచేయండి అయ్యా. రెండవది మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని, మనకు కలిగి ఉన్న భక్తిని, మనకు కలిగి ఉన్న ఆత్మీయతను, మనకు కలిగి ఉన్న ఆసక్తిని, మనకు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని, మనం ఏదైతే కలిగి ఉన్నామో కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. సమస్యలు వస్తున్నాయని, ఆర్థికం వస్తుందని, అనుకున్న పనులు జరగటం లేదని, ఎవరో ఏదో చెప్పారని, మనకున్న భక్తిని, మనకున్న ఈ మంచితనాన్ని, ప్రార్థనా జీవితాన్ని ఇది కోల్పోవద్దు. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఇదిగో వచ్చేస్తున్నాను అన్నారు ఆయన. మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మూడవది పూటకొల్లవాని ఇల్లు, ఆ ఇంట్లో ఉండాలి. అంటే సంఘ సభ్యురాలిగా, సంఘ సభ్యునిగా మనం ఉండాలి. అలా ఉండటానికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఎవరి మటుకు వాళ్ళు ఒక తీర్మానం చేసుకోండి. అలా ఉండటానికి ఒక తీర్మానం చేసుకుందాం. మన పాస్టర్ మీద వచ్చి మన కొరకు ప్రార్థన చేసి మన కొరకు ప్రాణ ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ఆసక్తితో ప్రార్థనలో కృపగల దేవుని వైపు చూద్దాం. కృపగల దేవుని వైపు మనం చూద్దాం. ప్రార్థన చేద్దాం. విత్తమైనటువంటి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా తన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ప్రభువా, నీ రాకడలో మేము అందరము కూడా ఎత్తబడాలి. ప్రభువా, అటువంటి గొప్ప ధన్యత నాకు నా సంఘాలకి మీరు దయచేయనంటూ ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతముగా మనల్ని మనం పరిశుద్ధపరచుకుని అనేక మంది కొరకు మనము ప్రార్థన చేసి వారిని కూడా సిద్ధపరుద్దాం. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడావు. ఎవరు ఎవరు వెళతారో కూడా మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. ఈ లోకములో లోక గోళను వదిలిపెట్టిన ఆయన అంతము వరకు కూడా నమ్మకముగా ప్రభువా నీ సంఘములో మేము ఉండాలి. ప్రభువా, అంతము వరకు నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లే వరకు కూడా ప్రభువా మమ్మలను ప్రభువా మీరు సిద్ధపరచండి, సిద్ధపరచండి అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపతో మనల్ని కనికరించి మనందరినీ కూడా ఈ లాక్డౌన్ టైంలో సిద్ధపరుస్తున్నారు. మొట్టమూడు దినాల్లో ఎంత నమ్మకముగా ఉన్నామో, ఎంత భక్తి కలిగి ఉన్నామో, ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నామో, ఈ రాత్రే దేవుడు వస్తే అటువంటి జీవితాల్లో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు తీసుకెళ్ళిపోతున్నారు. ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోకములో ఏ మనిషికి మేము భయపడకుండా ప్రభువా నీకు భయపడుతూ మేము భక్తి చేయాలి. ప్రభు నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. మేము చేసిన ప్రతి పాపము కూడా నాయన ఆకాశములో ఒక స్క్రీన్ మీద కనబడద్దని మీరు మాతో మాట్లాడావు కదయ్యా. గత కాలాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. నిన్ను దుఃఖపెట్టిన దినాలు చాలయ్యా, నిన్ను బాధపెట్టిన దినాలు చాలు ప్రభువా. మమ్మల్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టే కునుకక నిద్రపోక కనుపాప వలె మమ్మల్ని కాపాడుచున్న దైవమా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. మళ్ళీ మనం పరిశుద్ధపరచుకుంటూ, మళ్ళీ మనం సిద్ధపరచుకుంటూ మన కుటుంబాలని, మన బిడ్డల్ని, అనేక మంది అభిమానులను, స్నేహితులను సిద్ధపరుద్దాం అయ్యా. సహాయం ఇచ్చేటంటూ ప్రార్థన చేద్దాం. మాటలతో నేను భక్తి చేయకూడదయ్యా, నా ప్రవర్తన ప్రభు నీకు ఇష్టముగా ఉండాలి ప్రభు. అయ్యా, క్రియల కలిగిన జీవితం కలిగి మేము ఉండాలి ప్రభు. దయచేసి ప్రభు కృప చూపించండి. ఎక్కడ చూచినా నీ రాకడ గుర్తులు జరుగుచున్నాయ్యా. దయచేసి ప్రభు నీ స్వరాన్ని మేము వినాలయ్యా, నీ బోర శబ్దాన్ని మేము వినాలి ప్రభు. అటువంటి భక్తి లోతుల్లోనికి మమ్మల్ని నడిపించి సత్యమును అమ్మివేయక కొని దాచుకొని మన భక్తుడు సెలవిచ్చిన రీతిగా సత్యము కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు వచ్చినా, అందరూ వెలివేసినా, తిండికి లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సత్యము కొరకు నిలబడదాం, దేవుడిచ్చే కృపను పొందుకుందాం. ప్రభువా సహాయకుడవు. మేము చనిపోతే ఈ రాత్రి ప్రభు ఈ క్షణమునని వస్తే ప్రభు మేము వెళతామా లేదని ఎవరు మట్టుకు వారు ప్రశ్న వేసుకుందాం. యేసయ్యా దయచేసి ప్రభువా
మా దేశాన్ని రక్షించండి అయ్యా, రాష్ట్రాన్ని రక్షించండి, మా కుటుంబాలను రక్షించండి ప్రభువా, మా విజయవాడ పట్టణాన్ని రక్షించండి అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అంగలార్చే దినాలు వ్యర్థముగా సమయాన్ని గడుపుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ గడిపేయము. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి అడుగుదామయ్యా. మమ్మల్ని మీరు పరిశుద్ధ పరిచిన ఆయన, నువ్వు వచ్చినప్పుడు నేను ప్రభువా రెడీగా ఉన్నానని ప్రభువా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నకు సహాయం ఇచ్చేయమంటూ ప్రార్థన చేద్దాం. వాక్యం అందించిన దావీదును దేవుడు బలపరచాలి, దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేద్దాం. బెతెస్దా సంఘాల్లోనూ బ్రాంచ్ సంఘాల్లో ఉన్న ప్రతి బిడను కూడా దేవుడు తన రాకడలో తీసుకెళ్ళబోతున్నారు, దాని కొరకు మనం సిద్ధపడదాం. చిట్టినారు సంఘము కొరకు, అకుంటుడు విశ్వాసులందరి కొరకు, కృష్ణలంక సంఘము కొరకు, అకుంటుడు విశ్వాసులందరి కొరకు, ఏ ఒక్కరు కూడా ఏ బలహీనత నాయన లేకుండా ప్రతి బిడ్డను మీరు కాపాడండి ప్రభు. దయచేసి కృష్ణలంకలో ఉంటుంది మా సంఘ బిడ్డలు, దయచేసి ప్రభువా నీ చాప వెంటుడు అస్తముతో కాపాడండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని పటమడ సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. అక్కడుంటుడు విశ్వాసులందరి కొరకు, నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజనిపేట సంఘము కొరకు, బొగ్గులైన సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘాల్లో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు తన రాకడ దినాల్లో తీసుకువెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా నిక్కచ్చను బట్టి చేస్తూ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి నీతి కలిగి దేవుని కొరకు మనం నిలబడదాం. ఖచ్చితంగా దేవుడు మనం చూస్తున్నారు, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. అంతస్తును బట్టి నువ్వు నాయన కార్యము జరిగించేవాడు కాదయ్యా. మా భక్తి ప్రభువా నీ రాకడ కొలు నాయన ఎత్తబడాలి ప్రభువా, అటువంటి వారిగా సిద్ధపరచుండయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని అనేక మంది నశించిపోతున్నారు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభు. ఏ ఒక్కరు కూడా నీ యొక్క ఉగ్రత దినమందు విడవబడకూడదయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకను పరలోకపు మర్మములను దేవుడు భయపరుస్తూ దేవుడు తన యొక్క వాక్కు చేత దావీదును బలపరచాలని ప్రార్థన చేద్దాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు, మన పక్షాన్ని ఆదరించే దేవుడు మన దేవుడు. యెషయా నీ కృపతో నింపమంటూ ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుడు పెట్టిన భిక్షే, ఆయన చూపిస్తున్న ప్రేమే. దేవుని యొక్క సన్నిధిని, దేవుని కృపను, దేవుని మహిమని రాత్రి ప్రతి బిడ పొందబోతున్నారు, దేవుని ప్రత్యక్షతను ప్రతి ఒక్కరు చూడబోతున్నారు. దేవుని సన్నిధిలో మోకరించి నిన్ను చూడాలనుందయ్యా, నీతో మాట్లాడుకోవాలనుందయ్యా అయ్యా, నీ రాకడలో పరలోకం వెళ్ళాలనుందయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు తన కార్యమును జరిగించాలని ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరి కుటుంబాల్లో దేవుని రాకడలో ఎత్తబడేటువంటి వారుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ్డను దేవుడు సిద్ధపరచాలని ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మేలు చేయబోతున్నారు. పరిచర్లో సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. మన సంఘాల్లో దేవుని కొరకు నిలబడుతూ నమ్మకస్తులుగా దేవుని కొరకే అయ్యా నువ్వు ఉంటే చాలు అనుకుంటున్నటువంటి ఎంతో మంది బిడలు ఉన్నారు, దేవుడు దీవించాలి. బలహీనత బాధపడుతున్న బిడలు ముట్టి స్వస్థపరచాలి, విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలకించే దేవుడు ఖచ్చితంగా ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారని. మహాపరిశుద్ధుడా మహాగణుడైన దేవానికే స్తుతులు స్తోత్రములయ్యానికి స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి, దయను బట్టి నాయన, అమిత్యమైనటువంటి నీ ప్రేమను బట్టి మాత్రమే ప్రభువు మేము బ్రతికి ఉన్నామయ్యా. ఇలాగూ బ్రతికి ఉన్నామంటే నువ్వు పెట్టినటువంటి భిక్ష ప్రభువా. నిజముగా ఎంతో బలహీనులుగా ఉన్నప్పుడు మమ్మల్ని ప్రభువా నువ్వు స్వస్థపరిచి ఎప్పటికప్పుడు మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ నేనున్నానని భయపడతాను నాయన. ఎప్పటికప్పుడు కూడా నేను మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలమందు ప్రభువా అయ్యా మరొక్కసారి ప్రభువా దైవజన్ నిలబెట్టుకుని నాతో మాట్లాడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ రాకడలో మేము ఎత్తబడే వారముగా ఉండాలి.
చేయాలి ప్రభువా. ఈ లోకములో ఉన్నప్పుడే నీ శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, భయంకరమైనటువంటి అయ్యా పరిస్థితులు వచ్చినా కూడా నాయన నీ ప్రేమలో నుండి మమ్మల్ని ఎవరకుడియాడో బయలేరని సెలవిస్తున్న దేవుడవు తండ్రి, నీ కృపతో నింపమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా నీ కొరకు మేము రేషమతో ఉండాలి ప్రభువా, నీ కొరకు నాయన మంత్రగా మండాలని ఆశతో ఉంటుండగా మొట్టమొదటి దినాల్లో మా సంఘాన్ని ఎలాగైతే మన్నించావో ఈ కడవరి దినాల్లో కూడా ప్రభువా అటువంటి మంటతో ప్రతిబలను నింపబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు నాయన. మా యొక్క నాయన మా యొక్క క్రియలు ప్రభువా, మా భక్తి ప్రభువా నీ దృష్టికి ఇష్టమైనవిగా ఉండాలి ప్రభువా. నీతి కలిగి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన ఆయన నీ సన్నిధిలో ప్రభువా నీ దృష్టిలో ప్రభువా భక్తి చేయటకు సహాయము దయచేయండి. గత కాలంలో ఏ జరగాలను ఏ ప్రభువా మా కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో కావాలని కోరుకుంటూ ప్రార్థనలు చేశాము. అటువంటి ప్రార్థనలే విరిచిపెట్టి ప్రభువా నీ పరలోకం వెళ్ళాలంటువంటి నాయన అయ్యా తృష్ణను ప్రభువా భక్తిని మీరు పెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని ప్రభువా ఎలాగ కుటుంబము బిడలనుకుంటూ ప్రభువా నాయన ఒకవేళ నాయన వాటి కొరకని సందులో ప్రార్థిస్తే దయతో క్షమించమని వేడుకుంటున్నాం. ఏమన్నా లేకున్నా యేసయ్యా నువ్వు మాకు కావాలని వేడుకుంటున్నామయ్యా. ఈ రాత్రి కాలమందు నువ్వు వస్తే ప్రభువా నాయన మేము విడవబడకూడదు ప్రభువా, మా సంఘ బిడలవరు కూడా విడవబడకూడదు యేసయ్యా. దయచేసి ప్రభువా ప్రతి బిడను కూడా ఆయుక్తపరచండి, ప్రతి బిడను కూడా నీ రాకడలో తీసుకువెళ్ళమని ప్రతి మాలుకుంటున్నాము నాయన. సంఘములో నమ్మకస్తులుగా ఉంటూ నీ శరీరంతో ఆసక్తిగా భక్తి చేస్తూ ఉంటుందని ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. ప్రేమించి ఇచ్చినటువంటి మూడు సంఘాలు బట్టి బ్రాంచులు బట్టి ప్రార్థిస్తుండగా అనేక మందిని ప్రభువా నీ వైపుకు త్రిప్పేవారుగా, అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టుగా ప్రభువా నశించిపోతున్న అనేక మందిని కొరకు ప్రభువా అయ్యా నాయన తండ్రి నాయన నీ కొరకు అనేక మంది నడిపించేటువంటి వారికి మేము లేవనెత్తామని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా అయ్యా నువ్వు ఒక్కడ అనుకుంటే ఏదైనా చేయగలవయ్యా. ఈ లోక నల్లు మాకేమి చేయగలరు ఎస్సయ్యా, నల్ల మాత్రులు మాకేమి చేయలేరయ్యా. నువ్వు గొప్ప దేవుడవు, సర్వశక్తి మంతుడు, సర్వ సృష్టి నీ చేతిలో ఉంది కాబట్టి ప్రభువా అయ్యా నాయన నీ పాదాలు పట్టుకొని నడుక్కుంటున్నామయ్యా. మా అందరినీ కూడా నీ రాకడలలో సిద్ధపరిచి తీసుకెళ్ళమని కోరుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన గొప్ప కాలములను ఆశ్చర్య కాలంలో నా చేసిన దేవుడు వచ్చండి నాయన. అయ్యా మరొకసారి ప్రభువా నీతో గడిపానుభవములోనికి నీతో సహవాసము చేసేవారముగా నీ క్రియలు చేసేవారముగా మేముంటకు సహాయము దాయిచ్చామని వేడుకుంటున్నాము. ఎన్ని కోల్పోయిన లోకములో ప్రభువా నిన్ను కోల్పోకూడదు ఎస్సయ్యా. అయ్యా నాయన నీ కొరకు మేము బ్రతకాలని ఆశపడుచుండగా నాయన ఇది నీవిచ్చిన కృపే కదయ్యా. అయ్యా నీవిచ్చినటువంటి ఆశీర్వాదమే కదయ్యా. వస్తువు మేము ఏమి తీసుకురాలేదయ్యా, వెళ్ళతో ఏమి తీసుకోలేము ప్రభువా నాయన. కానీ ప్రభువా అయ్యా ఈ లోకములు మేము చనిపోయినా నీ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. నీ కృపతో నింపమని వేడుకుంటున్నామయ్యా. భక్తి ఆసక్తి కలిగి మంట కలిగి ప్రభువా అయ్యా మా సంఘమంతా కూడా నీ కొరకు అగ్ని కణాల వలె వెలిగించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయానికి స్తోత్రాలు. వ్యర్థమైనటువంటి ప్రభువా అయ్యా నాయన మాటలకు మేము చాటి ఇవ్వకుండా నాయన ప్రతి నిత్యము కూడా నాయన నిన్ను చూచేవారముగా మేము ఇంతకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. లేనిటువంటి మమ్మలను చూచి జాలి పడిన దేవుడవయ్యా, మా స్థితిని మార్చిన దేవుడవు, మమ్మలను అందరూ వదిలివేసిన నువ్వైతే మమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టలేదు, మమ్మల్ని అంతా అనుతముగా ప్రేమించిన దేవుడవు నీ ఒక్కడవే. దయచేసి ప్రభువా నా సంఘబిడలందరినీ కూడా మీరు సిద్ధపరచండియ్యా, సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మా సంఘాలు మీరు ప్రేమించి లాక్డౌన్ మీరు మాకు ఇచ్చిన దేవుడవు కదయ్యా. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలని, మమ్మల్ని మేము నాయనుడి రాకడ కొరకు సిద్ధపరచాలనే ప్రభు ఇచ్చిన దేవుడవు తండ్రి.
నీ కృపత నింపి సహాయము దయచేయమని బలహీనత బాధపడుతున్న బిడ్డలంటే మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవుడవు, ఏక రీతిగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. అయ్యా కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవా, ప్రతి ఒక్క బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను, సంఘాలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కావలి కాస్తున్నందుకు నీకు వందనాలు, నీ కృపత నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ పెద్ద సంఘాలకి అధికారి అయ్యా, ఈ సంఘాలకి ప్రభువా ప్రతిదీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. నీ కృపత నింపి సహాయం చేసి మేలు చేయమని, పరిచర్లో సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి మేలు చేయమని నగరటువంటి యేసునామడు వచ్చున్నాము తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.